చేస్తున్నారు. ముఖ్యంగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పరిచయం చేసిన సుధాకర్ నీను, అలాగే నీల్ అన్నను, వారికి కూడా నా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యంను మీతో పంచుకోవడం అనేది, అంటే నేను చాలా సంవత్సరాలు నేను హైదరాబాద్ లో ఉన్నాను, వరంగల్లో పుట్టి పెరిగాను. కాకతీయ యూనివర్సిటీలో మా నాన్నగారు పనిచేసేవారు. ఆయన చనిపోయిన తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. తర్వాత హైదరాబాద్ లో నేను, మా ఇద్దరు అన్నలు, మేమందరము, మా అమ్మగారు, తను కూడా వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు, జూనియర్ లెక్చరర్ గా టీచర్ గా ఉన్నారు, తను 11th 12th క్లాస్ టీచ్ చేసేవారు. మేము సైదాబాద్ కాలనీలో ఉన్నాము చాలా సంవత్సరాలు. తర్వాత నేను ఇప్పుడు జాబ్ పట్ల నేను జైపూర్ లో ఉద్యోగం చేయడం జరుగుతూ ఉంది. దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా సేవలో ఖాళీ సమయాల్లో, ఫ్రీగా ఉన్న టైమ్స్ లో దేవుని వాక్య పరిచర్య, అలాగే స్టూడెంట్స్ మధ్యలో, విద్యార్థుల మధ్యలో పరిచర్య జరిగిస్తూ ఉంటాను. దాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనము ఈ యొక్క ఈరోజు వాక్య ధ్యానాన్ని గురించి ఎస్తేర్ గ్రంథం నుంచి మీకు కొన్ని మాటలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. దాని గురించి మీరు నాకు కొంచెం హెల్ప్ ఏం చేయాలంటే, నేను ఒక స్లైడ్స్ కూడా చూపిస్తాను, కానీ మీరు ఎవరైనా ఒకరు చాలా చక్కగా స్పష్టంగా తెలుగులో దేవుని వాక్యం చదవగిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది. కాబట్టి మీరు దయచేసి దానికి రెడీ అవ్వాల్సిందిగా వేడుకుంటున్నాను. ఎవరైనా ఒకరు ఎప్పుడు కూడా మైక్ ఆన్ లో పెట్టుకొని మీ యొక్క బైబిల్ కూడా తెరిచి తెలుగులో స్పష్టంగా చదవడానికి నాకు సహాయం చేయాలని కోరుతా ఉన్నాను. అంటే అఫ్కోర్స్ చాలా సంవత్సరాలు అయిపోయింది తెలుగు బైబిల్, అఫ్కోర్స్ ఇప్పుడంతా హిందీ బైబిల్, ఇంగ్లీష్ బైబిల్ ఎక్కువ వాడటం జరుగుతూ ఉంది. కానీ నేను ప్రయత్నం చేస్తాను, కాబట్టి నాకు ఆ విషయంలో కొంచెం సహాయం చేయమని కోరుతా ఉన్నాను. రైట్, మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ఈ సమయంలో మీ పాసన చేరడానికి ఇచ్చిన కృపను బట్టి వేళ శ్రమ చెల్లిస్తున్నాం. ప్రభా, గొప్ప దేవుడవు, ప్రభా చాలిన దేవుడుగా మాకుంటున్న విధానం బట్టి మీకు వేళ శ్రమ చెల్లిస్తున్నాం. ప్రభా నాయనా, మరి మీరు ఎంతో ప్రభా మరి ఆశతో, ఎంతో ప్రభా మరి ఆదరణతో ఈ యొక్క సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు. దాన్ని బట్టి మీకు వేళ శ్రమ చెల్లిస్తున్నాం. ప్రభా మరి ఈ రోజు మీరు నాతో, మాతో ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో ప్రభా, మీరు మాతో స్పష్టంగా మాట్లాడవలసింది వేడుకుంటున్నాం. మా జీవితాలకు, మా ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రభా మరి కావలసిన మాటలు మీరు మాతో మాట్లాడవలసింది వేడుకుంటున్నాం. మీ యొక్క హస్తాల్లో మమ్మల్ని పెట్టుకుంటున్నాం ప్రభా మరి. ఈ రోజు ఈ యొక్క వాక్యాన్ని వింటున్న వారందరూ కూడా ప్రభా మరి చాలా జాగ్రత్తగా, స్పష్టంగా వినడానికి మీరు సాయం చేయండి. అలాగే ప్రభా మరి నాయన, ఎటువంటి అడ్డులు, ఆటంకములు లేకుండా, పవర్ ఫెయిల్యూర్ కానీ లేకపోతే ఇంటర్నెట్ ఫెయిల్యూర్ కానీ లేకుండా స్పష్టంగా మేము వాక్యాన్ని వినడానికి మీరు సాయం చేయవలసింది వేడుకుంటున్నాం. ప్రభా మరి కావాల్సిన ఏకాగ్రతను, ప్రభా మరి యొక్క ఆత్మ నడిపింపు మీ సిలువ చాటలో ప్రభా నన్ను మరుగుపరిచి మీ యొక్క వాక్యాన్ని ప్రభా మరి బిడ్డలకు అందించవలసింది వేడుకుంటూ ఈ కొద్ది నిపంలో యేసు ప్రభు పేరు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రైట్, దేవుని వాక్యాన్ని మనం ఆలోచించే ముందు, అఫ్ కోర్స్ మీరందరూ కూడా ఈ యొక్క పుస్తకాన్ని మీరు స్టడీ చేశారు అని, లేకపోతే మీరు చాలా సార్లు ఈ యొక్క పుస్తకాన్ని మీద ధ్యానం చేసి ఉంటారని కూడా నేను అనుకుంటా ఉన్నాను. అయితే ఇక్కడ నేను రెండు అంశాలు మీ ముందుకు తేవాలనుకుంటున్నాను. ఒకటి, పీపుల్ ఆఫ్ గాడ్, ప్రజలు, దేవుని కొరకై పెట్టబడిన ప్రజలు, దేవుని కొరకు లేదా దేవుడు ఏర్పాటు చేసుకున్న కొంతమంది ప్రజలు, వాళ్ళ గురించి అంటే కొంతమంది వ్యక్తులు అని మనము స్టడీ చేయొచ్చు. రెండవది, దేవుని యొక్క సమయం, టైమింగ్ ఆఫ్ గాడ్. దేవుడు, దేవుని సమయం వచ్చింది, దేవుని సమయం వచ్చినప్పుడు సమస్తం సమకూర్చి జరుగుతుంది అనే అంశం. ఈ రెండు అంశాలు నా జీవితంలో ఎంతో దేవుడు ఈ యొక్క పుస్తకం ద్వారా చాలా సార్లు చాలా క్లిష్ట పరిస్థితుల్లోంచి, చాలా ఆయాసకరమైన పరిస్థితుల్లోంచి వెళ్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. అయితే వ్యక్తులు ఎవరు అని చూడాం. ఒక విధంగా చెప్పాలంటే మీరు చాలా మంది దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న వారని నేను నమ్ముతా ఉన్నాను. మీరందరు రక్షణ పొంది ఉన్నారని నేను నమ్ముతా ఉన్నాను. అయితే మీరందరూ కూడా ఈ యొక్క పుస్తకాన్ని చాలా సార్లు చదివి ఉంటారు. ఈ యొక్క కథ మన అందరికీ తెలుసు. హామాను చేసిన పనులు, మోర్దకాయ్ చేసిన పనులు, రాజు యొక్క కార్యాలు, ఎస్తరి యొక్క
యొక్క కార్యము ఇవన్నీ మనకు తెలుసు. అయితే ఒక బైబిల్ క్విజ్ లాగా కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. అయితే ఈ పుస్తకాన్ని క్లుప్తంగా మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి ఎస్తర్ యొక్క మొదటి అధ్యాయంలో రాణి అయిన వస్తిని తీసివేయడం జరుగుతుంది. రాణి వస్తిని రాజుగారు భోజనం దగ్గర అందరు గెస్ట్ అందరు వచ్చారు బయట నుంచి, వారందరి ముందు రావాలి, నువ్వు ప్రదర్శించాలి, నువ్వు ఎంత అందంగా ఉన్నావో నేను చూపించి నేను ఘనత పొందాలి అని రాజు ఆశపడితే అశ్వారేషు రాజు ముందుకు నేను రావడానికి ఇష్టపడను అని వస్తి చెప్పడం. దాంతో రాజు కోపం రావడం, కోపం వచ్చి రాణిని తీసివేయడం జరుగుతుంది. రెండవ అధ్యాయంలో ఎస్తెరు మొర్దెకాయ్ యొక్క ఈ యొక్క ఎలాగైతే మొర్దెకాయ్ ఎస్తెర్ను దగ్గర తీసుకొని వాళ్ళ బంధువు అయిన ఎస్తెర్ను పెంచి పెద్ద చేసిన విధానం, తన్ను ఆధ్యాత్మికంగా నడిపించిన విధానం ఇవన్నీ మనం చూస్తాం. తర్వాత తనని ఒక బ్యూటీ పేజెంట్ రాణిగా ఎంపిక చేయబడడానికి ఒక బ్యూటీ పేజెంట్ జరిగితే, ఒక బ్యూటీ కాంటెస్ట్ జరిగితే, ఒక రాజు కొరకు స్వయంవరం లాంటిది జరిగితే దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఎస్తర్ని ప్రోత్సహించడం చూస్తాం. తర్వాత ఎస్తర్ జీవితాన్ని కూడా కొన్ని మాటలు అక్కడ రెండో అధ్యాయంలో రాసి ఉంటది. రెండో అధ్యాయం ఎండింగ్ వచ్చేటప్పటికి మొర్దెకాయ్ ఒక రాజు పట్ల బిక్తానా తెరేష్ అని ఇద్దరు వ్యక్తులు చేసిన అంటే చంపాలని ఆశపడుతున్న ప్లాన్ ని తెలుసుకొని ఆ యొక్క ప్లాన్ ని ఆ యొక్క స్ట్రాటజీని మరి రాణికి తెలియజేయడం, రాణి రాజుకు తెలియజేయడం, రాజు యొక్క ప్రాణం బతకడం ఇదంతా కరెక్ట్ అని తెలుసుకోవడం ఇవన్నీ జరుగుతాయి రెండో అధ్యాయం. మూడో అధ్యాయానికి వచ్చేటప్పటికి హామాను కి కోపం వస్తుంది, ఎందుకంటే మొర్దెకాయ్ తనని నమస్తే పెట్టట్లేదు, తనకు సలాం పెట్టట్లేదు అని కోపం వచ్చి హామాను మొర్దెకాయ్ మీద ఎలాగైనా బదులా అంటే ఏమంటారు, రివెంజ్ తీసుకోవాలని ఎలాగైనా తను హిసాబ్ కితాబ్ చేయాలనుకున్నాడు. అయితే ఏంటి తన మీద, తన ఒక్కడనే చంపితే నాకేమొస్తుంది, తను కాదు తన ఖాందాన్ అంటే కుటుంబ సభ్యులే కాదు మొత్తం జాతిని చంపేయాలనుకున్నాడు. అంటే మొర్దెకాయ్ యూదుడు అని తెలిసి యూదులందరినీ చంపేయాలనుకున్నాడు. ఆ ప్లాన్ తో రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు చెప్తే సరే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, ఎందుకంటే వాళ్ళిద్దరు కొంచెం ఫ్రెండ్లీ, రాజుకి బాగా క్లోజ్ అయిన వ్యక్తిగా ఉన్నాడు. సరే రాజు ఏం చెప్ హమాన్ ఏం చెప్తే దానికి రాజు ఓకే అనడం జరిగింది. నాలుగో అధ్యాయంలో మొర్దెకాయ్ గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేయడం చూసి ఎస్తెర్కి ఎవరో వచ్చి చెప్తారు. ఎస్తెర్ తెలుసుకొని తనకి బట్టలు పంపిస్తుంది, తను వద్దని చెప్తాడు. అయితే ఏంటి ఎందుకు ప్రాబ్లం ఏంటి అంటే అప్పుడు మొర్దెకాయ్ ఆ యొక్క లెటర్ యూదుల పట్ల జరుగుతున్న అత్యాచారం గురించిన లెటర్ తనకి పంపిస్తే ఆ లెటర్ చదివి ఇప్పుడు నేను ఎట్లా వెళ్తాను, నన్ను నెల రోజుల నుంచి రాజుగారు నన్ను పిలవలేదు, ఇప్పుడు నేను వెళ్తే ఏమవుతుంది నా పరిస్థితి, నన్ను నేను చచ్చిపోతానేమో అని అంటే హామాను మొర్దెకాయ్ ఛాలెంజ్ చేస్తాడు, నిన్ను రాజనగరిలో లేకపోతే ఒక రాణిగా దేవుడు పెట్టింది ఇందుకేనేమో, ఫర్ సచ్ ఏ టైమ్ యాజ్ దిస్. చాలా ఉత్సాహకరమైన మాటలు ఇవి. ఇటువంటి సమయంలోనే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడేమో, మనకున్న పరిస్థితులన్నీ చూస్తే చాలా అభ్యంతరకరంగా ఉండొచ్చు, చాలా ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఏంటి ప్రభువా ఇలా చేస్తున్నావు, నా జీవితంలో ఇలా ఎందుకు జరుగుతుంది అని మనం చాలా సార్లు ప్రశ్నించుకుంటున్న సమయంలో దేవుడు మనకి ఒక ఎంకరేజింగ్ వర్డ్, ఒక ప్రోత్సాహకరమైన ఒక మాట మనతో చెప్తున్నది ఏంటంటే, యు ఆర్ దేర్ ఫర్ సచ్ ఎ టైమ్ యాజ్ దిస్. ఇటువంటి సమయం గురించే నేను నిన్ను అక్కడ పెట్టాను. మీరున్న పరిస్థితుల్లో, మీరున్న ప్రాబ్లమ్స్ లో, మీరున్న సమస్యల్లో, మీరున్న క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు మిమ్మల్ని అక్కడ పెట్టాడు. ఫర్ సచ్ ఎ టైమ్ యాజ్ దిస్, ఇటువంటి సమయం గురించే మిమ్మల్ని అక్కడ నేను పెట్టాను అనే మాట. సో అఫ్ కోర్స్ అటువంటి ఛాలెంజ్, మేబీ నువ్వు బతికిపోతావు అనుకుంటున్నావేమో కానీ దేవుడు మనకు వేరే దగ్గర నుంచి ప్రణాళికను బట్టి హీ విల్ గివ్ డెలివరెన్స్, మనకు విమోచన కలుగు చేస్తాడు అని మొర్దెకాయ్ చెప్పిన మాట. అఫ్ కోర్స్ మనం ఇంకొన్ని ముందుకెళ్ళినప్పుడు కూడా మనం ఆలోచిద్దాం. అయితే అప్పుడు ఎస్తెర్ అంటుంది, నేను మనం అందరం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసిన తర్వాత నేను రాజు దగ్గరికి వెళ్తాను, నేను చచ్చిపోతాను కానీ రాజు దగ్గరికి వెళ్ళి నా విన్నపాన్ని నేను తెలియజేస్తానంటది నాలుగో అధ్యాయంలో. ఐదో అధ్యాయంలో మంచిగా చక్కగా తను రాజు దగ్గరికి వెళ్తుంది, రాజు పర్మిషన్ ఇస్తాడు, విందుకు రమ్మని ఆహ్వానిస్తుంది, విందుకు రహమాని రాజు వస్తాడు. హామాను ఇంటికి వెళ్ళి ఎలాగైనా మొర్దెకాయ్ని చంపేయాలని తన కొరకు గ్యాలోస్ అంటే ఉరికంబం ప్రిపేర్ చేస్తాడు. ఉరికంబం ప్రిపేర్ చేసిన తర్వాత ఆరో అధ్యాయంలో రాజుకు నిద్ర పట్టదు రాత్రి అంతా,
నిద్ర పట్టకుండా. ఏంటి అంటే మొర్దెకాయ్ అప్పుడు రెండో అధ్యాయంలో మొర్దెకాయ్ చేసిన మేలును రాజు గుర్తు చేసుకుంటాడు. గుర్తు చేసుకొని మొర్దెకాయ్ని ఎలాగైనా ఆనర్ చేయాలి అని అంటాడు. ఎవరు వస్తారు ఆ టైంలో ఆనర్ చేయడానికి అంటే హామాన్ వస్తాడు. హామాన్ మొర్దెకాయ్ని చంపాలనుకుంటాడు, కానీ హామాన్ ద్వారానే దేవుడు మొర్దెకాయ్ని ఘనపరుస్తాడు. ఈ విషయాన్ని మనం చూస్తాం. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు హామాన్తో అంటారు, బాబు మొర్దెకాయ్ యూదుడు, ఆయన ముందు నువ్వు నిలవలేవు అని దాన్ని డిస్కరేజ్ చేయడం మనం చూస్తాం. ఆరో అధ్యాయం ఏడో అధ్యాయంలో వచ్చినప్పుడు, ఏడో అధ్యాయంలో చాలా జాగ్రత్తగా ఎస్తేరు తన రిక్వెస్ట్ ని పెట్టడం జరుగుతుంది. హామాన్ మీద రాజుకి కోపం రావడం జరుగుతుంది. రాజు మొర్దెకాయ్ కొరకు చంపాలని ప్రిపేర్ చేసిన ఉరి స్తంభం మీద హామానే చనిపోవడం జరుగుతుంది. ఏడో అధ్యాయం ఎనిమిదో వచనంలో హామాన్కున్న ఆస్తి అంతా కూడా మొర్దెకాయ్కి ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే రెండవ ఆజ్ఞ మొదలవుతుంది. మూడో అధ్యాయంలో యూదులందరినీ చంపాలి అనే ఒక ఆజ్ఞ బయలుదేరుతుంది. ఎనిమిదో అధ్యాయంలో యూదులందరూ తమను తమను సంరక్షించుకోవచ్చు అనే ఆజ్ఞ బయలుదేరుతుంది. ఇవన్నీ మీకు తెలుసు, ఐ నో దట్ మీరందరికీ తెలుసని. కాబట్టి నేను మీతో పంచుకోవాలనుకుంటున్న మాటలు ఏంటంటే, ఈ కొంతమంది వ్యక్తులు ఎస్తర్ జీవితంలో, మొర్దెకాయ్ జీవితంలో కొంతమంది వ్యక్తులను దేవుడు నిలబెట్టాడు. ఎవరు ఆ వ్యక్తులు అని ఆలోచించినప్పుడు, మనం చాలా సార్లు మన జీవితంలో ఎవరు దేవుడు పెడతా ఉంటాడంటే, మనల్ని తరబీదిచ్చే పాస్టర్ గారిని పెడతాడు, లేకపోతే మనల్ని ఆధ్యాత్మికంగా ఎంకరేజ్ చేయడానికి ఒక అన్ననో ఒక అక్కనో, మన గురించి ప్రార్థన చేయడానికి ఒక అన్నను అక్కనో, ఒక తమ్ముడో ఒక చెల్లో, లేకపోతే ఎవరో ఒక మిత్రుడో, చాలా ఆధ్యాత్మికంగా మనల్ని గైడ్ చేసే స్పిరిచువల్ ఫ్రెండ్స్ అని మనం అనుకుంటాం. వాళ్లే మన కొరకు ఉన్నారు, వాళ్లే మన కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. ఎప్పుడైనా నేను డిస్కరేజ్ అయిపోతే, ఏదైనా క్లిష్ట పరిస్థితుల్లో నేను వెళ్ళిపోతే, ఏదైనా నాకు ఇబ్బంది కలిగించే పరిస్థితుల్లో నేను వెళ్ళిపోయినప్పుడు నా గురించి వీళ్ళు ప్రార్థన చేస్తారు, నా గురించి వీళ్ళు సమాధానం ఇస్తారు, నాకు సహాయం చేస్తారు అని మనం అనుకుంటా ఉంటాం. చాలా సార్లు మనము విశ్వాసుల మధ్యలో ఉంచే మనకి సహాయం వస్తుంది అని అనుకుంటాం. చాలా సార్లు మనకి ఏదైనా స్ట్రగుల్ వచ్చినప్పుడు కూడా మన సంఘ సభ్యుల వైపు, లేకపోతే మనతో ఉన్న విశ్వాసుల వైపు మనం చూస్తాం. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఎవరు అర్థం చేసుకోరు, వాళ్ళకి అర్థం కాదు మన సమస్యలు అని మనం చాలా సార్లు అనుకుంటాం. కానీ ఎస్తేర్ గ్రంథం చాలా అద్భుతమైన గ్రంథం. ఏంటి గ్రంథం యొక్క విశిష్టత అంటే, రెండు విశిష్టతలు మనకు ఏంటంటే, ఒక విశిష్టత ఏంటంటే, ఈ మొత్తం పుస్తకంలో దేవుడు అనే శబ్దం అనే పదము ఎక్కడ కూడా వాడబడలేదు. మొత్తం ఉన్న 10 అధ్యాయాల్లో కూడా, ఎక్కడ 9 అధ్యాయాల్లో కూడా ఎక్కడ కూడా ఆ యొక్క పదము వాడబడలేదు. దేవుడు అనే పదం ఉండదు. ద వర్డ్ గాడ్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ఎస్తేర్. రెండోది సర్ప్రైజింగ్ గా, గాడ్ అనే వర్డ్ లేదు కానీ ఇండియా అనే వర్డ్, భారతదేశం అని కానీ హిందూ దేశం అని కానీ ఈ యొక్క పదము ఎస్తేర్ గ్రంథంలో ఉంది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఈ రెండు విషయాలు. ఎస్తేర్ పుస్తకంలో భారతదేశం గురించి మెన్షన్ చేయడం జరిగింది, అలాగే దేవుడు అనే శబ్దం మెన్షన్ చేయకపోవడం జరిగింది. అఫ్ కోర్స్ ఎనీవే దాని గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ మనం మన ముఖ్య ఇంట్రెస్ట్ ఏంటంటే ఇవి కొన్ని ఆలోచిద్దాం. సింపుల్ వ్యక్తులే వీళ్ళు. 2వ అధ్యాయము 2వ వచనం. ఓకే, దీంట్లో రాజు పరిచారకులు కొంతమంది ఉండే, పర్సనల్ అటెండెంట్స్, రాజుకి పరిచారం చేసేవారు, సింపుల్ పీపుల్ వీళ్ళు. వీళ్ళు 2వ అధ్యాయము 2వ వచనంలో, ఎవరైనా చదువుతారా? 2వ అధ్యాయం 2వ వచనం, ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. యవన్లగు రాజు పరిచారకులు ఇట్లనిరి, అందమైన కన్యకలను రాజు కొరకు వెతకనగును. చాలు, అంటే రాణి వస్తిని తీసేశారు, మీరు ఒంటరిగా ఉన్నారు, ఏంటి రాజుగారు మీ పరిస్థితి, మీకు ఇంత ఆస్తి ఉంది, మీకు ఇంత హోదా ఉంది, రాణి వస్తిని తీసాం కదా ఇప్పుడు అని ఎవరు ఐడియా ఇచ్చారు? రాజు పరిచారకులు, యవ్వనులు, చిన్నవారు, యంగ్స్టర్స్ అయినా యవ్వనులు, వాళ్ళ మీ మాట ఏందిరా నేను వినేది అని అనొచ్చు రాజుగారు. కానీ పరిచారం చేసేవాళ్ళు ఏం చేస్తారు? పరిచారకులు అంటే అటెండెంట్స్ అండి. ప్రైమ్ మినిస్టర్ ఇవ్వలేదు ఐడియా, మినిస్టర్స్ ఇవ్వలేదు ఐడియా. సింపుల్, ఎవరు? పనిచేసేవాళ్ళు. చాలా సార్లు మనము మన యొక్క పనిని చాలా తక్కువగా చూస్తాం, కానీ దేవుడు అలా పనిచేసే వారిని వాడుకుంటాడు. అయినా మీరు వినుంటారు కదా, ఎవరు మన నయమాను కుష్ఠరోగి నుంచి, కుష్ఠరోగం నుంచి తనకి స్వస్థత పొందుతాడు నయమాన్. ఎలాగా? ఒక వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న ఒక పనిగత్తె, తనకు తెలుసు
అయినా ఏమండి మా యాజకుడు ఉన్నాడు, మా ఏమంటారు మా దేవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే మీరు స్వస్థత పొందుతారు. ఒక చిన్న పనికత్తె చెప్తే ఎంత గొప్ప మార్పు ఆ యొక్క నయమాన్ అనే ఆ యొక్క కమాండర్ అయినా ఆయన జీవితంలో మార్పు జరిగింది. అటువంటి ఆ యవ్వనులు ఆయన రాజ పరిచారకులు దేవుడు వాడుకున్నాడు. వీళ్ళు చాలాసార్లు మనం ఆలోచిస్తే ఎస్తే సెలక్షన్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఎస్తే రాణి అవడానికి వీరిచ్చిన సలహా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వీళ్ళు సలహా ఇవ్వకపోయి ఉంటే వీళ్ళు రాజు వీళ్ళని రాజు ఆలోచించేవాడే కాదేమో. వీళ్ళ ద్వారా వాడుకున్నాడు. వీరు యూదుల కాదు, రాజు పరిచారకులు ఎవరైనా అయ్యుండొచ్చు, ఇతర ఇతర దేశస్తులు అయి ఉండొచ్చు, వాళ్ళందరూ వాళ్ళకి ఏదో ఐడియా వచ్చింది, కానీ దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. ఈ విషయాన్ని మనం గమనిద్దాం. చాలా సార్లు మనము అనుకుంటా ఉంటాము పెద్ద పెద్ద వాళ్ళని దేవుడు వాడుకుంటాడని, కానీ చాలా సార్లు సింపుల్ గా ఉన్న ఈ వ్యక్తులను రాజు వాడుకున్నాడు. రెండో వ్యక్తి హెగాయ్. ఆఫ్ కోర్స్ మనకు టైం తక్కువ ఉంది, మీకెవరైనా మీకు తెలుసా ఈ హెగాయ్ ఎవరో? బైబిల్ తెలియకుండా తెరవకుండా చెప్పగలుగుతారా? ఆఫ్ కోర్స్ రెండో అధ్యాయంలో ఉంది. హెగాయ్ అనే వ్యక్తి ఎవరు అండి? నపుంసకులకు అధిపతి. అవును, ఇంకా ఏంటి ఆయన రోల్, ఏం చేసేవాడు? ఆఫ్ కోర్స్ కొంచెం కష్టంగా ఉండొచ్చు, సో మేబీ మీరు 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 మనసులో ఆలోచించుకోండి. ఈ రెండో అధ్యాయం 8వ వచనం 9వ వచనం 15వ వచనంలో ఎస్తర్ జీవితంలో తను ఎంతో గొప్ప మేలు చేస్తాడు తన జీవితంలో. ఎస్తర్ జీవితంలో ఎస్తర్ ని ఈ బ్యూటీ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేయమని మొర్దకాయ్ చెప్తాడు. మొర్దకాయ్ గారు అంటాడు, అమ్మా ఎస్తర్ నువ్వు ఈ యొక్క రాణిగా కాంటెస్ట్ జరుగుతుంది, ఆ రాణి కాంటెస్ట్ లో నువ్వు పార్టిసిపేట్ చేయాలి. సరే సరే అంకుల్, సరే బాబాయ్, ఐ థింక్ నీస్ అంటారు, మేబీ బాబాయ్ అవుతాడో లేకపోతే నెఫ్యూ, అంటే అదే నీసే కాబట్టి బాబాయ్ అవుతాడు. బాబాయ్ సరే నేను వెళ్తాను, లేకపోతే మేనమామ ఏదో సమ్ రిలేషన్ ఉంది, సో మేనమామ అంటారు, సో నేను సరే మామ నేను చేస్తాను, మీరు అన్నట్టుగా నేను వెళ్ళి పార్టిసిపేట్ చేస్తాను. వెళ్ళినప్పుడు ఈ హెగాయ్ అనే వ్యక్తి ఏం చేస్తాడు అనేది ఒకసారి మనం చూస్తే 2వ అధ్యాయం 8-9 వచనాలు చదువుతారా ఎవరైనా? రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు శూషాను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరును తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. ఇలాగా ఎవరికి జరుగుతుంది తెలుసా అండి? రికమెండేషన్ ఉన్న వాళ్ళకి జరుగుతుంది కదండి. రికమెండేషన్ ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది? ఇమ్మీడియట్ గా ఏం కావాలి, నీకు కావాల్సిన ఆహార పదార్థాలన్నీ ఇచ్చేస్తాం, పరిమళ ద్రవ్యాలన్నీ ఇచ్చేస్తాం, తర్వాత ఏంటి ఓ రాజు దగ్గర పనిచేసే 7 పనికత్తెలు ఉంటారు కదా, వాళ్ళని నీ దగ్గర పెడతాం, ఎందుకంటే వాళ్ళకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటది కాబట్టి. వాళ్ళంటే మంచిగా పనిచేసే వాళ్ళు, రాజు రాజు దగ్గర రాజు దర్బార్లో పనిచేసే వాళ్ళు అంటే మంచిగా పనిచేసే అమ్మాయిలు అన్నమాట. వాళ్ళని తీసుకొచ్చి ఎస్తేర్కు అసిస్టెంట్స్ గా 7 అక్కడ ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే మంచిగా చల్లగా ఉన్న రూమ్, లేకపోతే ఒక చక్కని వ్యూ ఉన్న రూమ్, తలుపు తీస్తే చాలా ప్రశాంతతగా కనిపించే రూమ్, మేబీ సీషోర్ వైపు ఉందేమో, లేకపోతే సముద్రం వైపు ఉన్న రూమ్ ఏమో, అయినా చల్లగా ఉండే రూమ్ ఏమో, మధ్యలో పైర రూమ్ అయితే వేడిగా ఉంటది, కింద రూమ్ అయితే బాగా డిస్టర్బెన్స్ ఉంటుంది, మధ్యలో రూమ్, చక్కని రూమ్, ఒక కార్నర్ రూమ్ ఇచ్చారు, స్పెషల్ రూమ్. ఎందుకు ఇచ్చాడు హెగాయ్ అని మనం ఆలోచిస్తే, హెగాయ్ని దేవుడు అక్కడ ఎస్తర్ కోసం పెట్టాడు. ఆమెను చూడంగానే ఆయనకేదో ప్రసన్నత వచ్చింది. ఎలా వచ్చింది ప్రసన్నత అని మనం చాలా సార్లు ఆలోచిస్తే, అది ఎస్తర్కున్న బ్యూటీ వల్ల అయి ఉండొచ్చు మేబీ, కానీ దేవుడు పెట్టిన అనుగ్రహం అది. కాబట్టి చాలా సార్లు మన జీవితంలో ఇటువంటి వ్యక్తులను మనం మిస్ అయిపోతా ఉంటాం. వాళ్ళు ఎంతో, ఆయన కూడా యూతుడు కాదు, ఆయన కూడా దేవుడి గురించి తెలియదు, ఆయనకి మొరదకాయ గురించి తెలియదు, ఎస్తర్ గురించి తెలియదు. ఎస్తర్ని చూశాడు, ఓ చాలా మందిని చూశాడు, ఎస్తర్ని కూడా చూశాడు, ఎస్తర్ ఎందుకో నచ్చింది, ఎందుకో నచ్చింది అనుకుంటాం. కానీ
దేవుని కార్యం అక్కడ మీరు గమనించాలి. దేవుడు దేవుని యొక్క మనిషి, హీఈస్ ద పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వ్యక్తి అంటాను నేను. అలా నా జీవితంలో ఎంతో మందిని దేవుడు పెట్టాడు. హీ పుట్ దెమ్, దేవుడు నా కోసం అక్కడ పెట్టాడు, నా కోసం అక్కడ ఉండేటట్టు చేశాడు. నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్తుంటే ఆ ఇంటర్వ్యూలో ఆయన వచ్చేటట్టుగా చేశాడు. అలా ఎన్నోసార్లు నా జీవితంలో దేవుడు తెలియని వ్యక్తులు, దేవుడిని తెలుసుకోని వ్యక్తులు చాలా మంది, చాలా సార్లు బిలీవర్సే మనకు హెల్ప్ చేస్తారు అనుకుంటాం, కానీ చాలా మందిని దేవుడు ఇలాంటి వారిని మన జీవితంలో పెట్టాడు. హేగే ఒక మంచి రూమ్ ఇచ్చాడు, ఒక మంచి ప్లేస్ ఇచ్చాడు. తర్వాత 15 వచనంలో చదివితే ఆయన ఇచ్చిన ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడో అవే ఫాలో అయింది ఎస్తే. ఎందుకంటే ఆయన ఆయన దేవుడు పెట్టాడని గుర్తించినట్టుంది కాబట్టి ఆయన చెప్పిన అన్ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అయ్యాడు. రాజు గురించి హేగేకి బాగా తెలుసు, హేగే చెప్పిన అన్ని ఎస్తేర్ ఫాలో అయితే చాలా చక్కగా ఉంటుంది అనుకున్నది. ఎందుకంటే హేగైని దేవుడు పెట్టాడు నా జీవితంలో అనుకున్నది, హేగై దేవుడు పెట్టాడు. రెండవది తర్వాత మనం చూస్తే 4 అధ్యాయంలో ఎస్తేర్కు కొంతమంది పనికెత్తల్ని ఇచ్చారు. ఈ పనికెత్తలు ఆలోచిస్తే వీళ్ళందరూ రాజు గృహంలో పనిచేసే పనికత్తెలు వీరందరు ఇచ్చారు. ఈ రాజు పనికత్తెల గురించి ఎస్తేర్ దగ్గర చేసే పనికత్తెలు వాళ్ళ గురించి ఒక చక్కని మాట ఉంది. ఏంటంటే 4:4 వచ్చిన ఎవరైనా చదవండి. ఎస్తేరు యొక్క పనికెత్తెలను ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగిన దాని ఆమెకు తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారం కలదై మూర్ధకై కట్టుకుని ఉన్న గోనె పట్టును తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకున్నటకు అతని యొక్కకు వస్త్రములు పంపెను గాని అతడు వాటిని తీసుకునలేదు. మొర్దకై యొక్క డీటెయిల్స్, మొర్దకై రాణి ఎస్తేర్కి ఏదో ఒక సంబంధం ఉంది, కానీ వీళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి ఈ ఇన్ఫర్మేషన్ అక్కడికి తీసుకెళ్లడం ఎంతో ఎంతో కష్టం, కానీ వాళ్ళ రిస్క్ తీసుకున్నారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి అమ్మా ఎస్తేరు మీ బంధువు ఉన్నాడు కదా, ఆయన గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు, మాకేం అర్థం కావట్లేదు అని ఎస్తేర్కు చెప్పడం జరిగింది. ఎస్తేర్ కూడా మొర్దకై చెప్పినప్పుడు ఏమంటదంటే మీరందరూ ప్రార్థన చేయండి, అఫ్ కోర్స్ మనం తర్వాత చూస్తాము, మీరందరూ ప్రార్థన చేయండి, నేను నా పనికెత్తలు కూడా ప్రార్థన చేస్తాం. ఎస్తేరు తన పనికెత్తలతోని దేవుడి యొక్క గొప్ప కార్యాలు చెప్పుంటుంది. మొర్దకై చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాలు దేవుడి గురించి నేర్పించుంటాడు, దేవుని వాక్యం గురించి చెప్పుంటాడు, దేవుని గురించిన కథలన్నీ ఎస్తేర్కు నేర్పించుంటాడు. ఆ కథలన్నీ ఎస్తేర్ తన పనికెత్తలతో చెప్పుంటుంది. అమ్మా మనందరం ప్రార్థన చేద్దాం అంటే ప్రార్థన చేయడానికి వీళ్ళందరూ రెడీ అయి ఉంటారు. సో వీళ్ళందరూ ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో ఆ టైంలో మనం చూస్తే దేవుడు కూడా వీరి పట్ల ఒక ప్రత్యేక ప్రణాళిక కలిగి ఎస్తేర్ జీవితంలో పెట్టినట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. సో పనికెత్తలందరూ కూడా ఉపవాస ప్రార్థనలు చేశారు. 3 నేను ప్రార్థన చేస్తాను అని ఎస్తేర్ చెప్పింది. మొర్దకాయ్ బాబాయ్ నువ్వు అందరినీ ప్రార్థన చేయించు, సూసా నగరంలో ఉన్న యూదులందరూ మీరు ప్రార్థన చేయండి 3 నా గురించి, నేను నా పనికెత్తలు కూడా ప్రార్థన చేస్తాం. సో ఎవరండి విశ్వాసులు కాదు, అవిశ్వాసులు. వారికి మేబీ ఎస్తేర్ చెప్పుంటుంది, ఎస్తేర్ చాలా ఇష్టమేమో వాళ్ళకి, ఎస్తేర్ చాలా చక్కగా చూసుకుందేమో వాళ్ళని, అందుకని వాళ్ళు ఏది చెప్తే ఎస్తేరో అది వాళ్ళు ఫాలో అయ్యేవారు. నా గురించి 3 మీరు ప్రార్థన చేయాలి అంటే వాళ్ళకు ఫాస్టింగ్ ప్రేయర్ అంటే అర్థం కాలేదు, కానీ అమ్మా నువ్వు చేస్తున్నావు కాబట్టి మేము కూడా చేస్తాం నీతో పాటు అని డెసిషన్ తీసుకొని ఉంటారు ఎస్తేర్ పనికత్తెలు. సో ఇలాగా దేవుడు మన జీవితంలో కొంతమందిని పెడతా ఉంటాడు. వీరందరూ దేవుని వ్యక్తులు, దేవుని దైవజనులు అంటే అఫ్ కోర్స్ మనం అందరం పాదిరి గారు మంచి మంచి విశ్వాసులు అనుకుంటాం, కానీ దేవుని వ్యక్తులు కొంతమంది, పీపుల్ ఆఫ్ గాడ్ కొంతమంది మన జీవితంలో ఉంటారు. వీరిని గమనించాలి, దేవుడు వీరిని వాడుకుంటాడు, మన జీవితంలో దేవుని యొక్క అనుగ్రహాన్ని వీరి ద్వారా కూడా మనకు అనుగ్రహిస్తాడు. తర్వాత హతాక్ అనే వ్యక్తి, అఫ్ కోర్స్ ఇందాక మనం చదివాం 4:4 రాజు రాణి యొక్క షండులలో ఒక ఆయన హతాకు, ఒక ఆయన హేగే తర్వాత హతాకు. ఈయన కూడా ఆబ్వియస్ గా నేను అనుకోను యూదుడై ఉంటాడని నేను అనుకోను, లేకపోతే దేవుడు తెలిసిన వ్యక్తి అయి ఉంటాడని నేను అనుకోను, కానీ ఈయన ఏం చేశాడంటే 5 ఈయన పంపించింది ఎస్తేరు, వెళ్ళి మీరు కనుక్కోండి సార్ మొడతకాయ ఎందుకు అలుగుతున్నాడో, నేను బట్టలు పంపిస్తే బట్టలు వేసుకోవట్లేదు ఏంటి అని కనుక్కోండి అని 5 వెళ్తే మళ్ళీ ఆయన మొడతకాయ చెప్పిన విషయాలన్నీ 9 మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి రాణికి చెప్పాడు. రాణికి చెప్తే ఓకే అట్లయితే నువ్వు ఇలా చెయ్యి అని 12 మళ్ళీ ఈ యొక్క ఛాలెంజెస్ ఏవైతే మొడతకాయ ఇచ్చాడో, ఏవైతే నేను ప్రార్థన చేస్తానని చెప్పి నేను ప్రార్థన చేస్తాను మీరు కూడా ప్రార్థన చేయండి అనే సమాచారాన్ని ఎవరు తీసుకెళ్లారు?
హతాకు తీసుకెళ్ళాడు. హతాక్ తెలీదా ఏం జరుగుతుందో? హతాక్ అర్థం కాదంటారా? రాజ్యంలో పనిచేస్తున్నాడు, రాజు దగ్గర పనిచేస్తున్నాడు. రాణి ఒక కామన్ పర్సన్తో మాట్లాడుతుంది, ఈ యూదులందరినీ చంపేయాలన్నారు. ఆ యూదులలో ఒకడైన హెగైతో మాట్లాడుతూ మొరదకాయతో మాట్లాడుతుంది. ఏంటి పరిస్థితి అని ఆలోచించే సిట్యువేషన్. ఆ సిట్యువేషన్లో హతాకు ఈ మెసేజెస్ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఎవరైనా అబ్జర్వ్ చేసి ఉంటే, అరే ఏంట్రా నువ్వు రాణి దగ్గర నుంచి ఏదో మెసేజ్ తీసుకెళ్లి వాడికి ఇస్తున్నావు, వాడి దగ్గర మెసేజ్ తీసుకొచ్చి రాణికి ఇస్తున్నావు, ఆ లెటర్ ఇస్తే యూదుల్ని చంపేయాలన్న ఆ లెటర్ ఫస్ట్ లా ఏదైతే రిలీజ్ అయిందో, మొదట ఆజ్ఞ రిలీజ్ అయింది, ఆ ఆజ్ఞ యొక్క కాపీ తీసుకొస్తున్నాడు. తీసుకొస్తున్నప్పుడు ఎవడైనా పట్టుకొని ఉంటే, అరే ఏంట్రా ఎక్కడ తీసుకెళ్తున్నావు నువ్వు అంటే, రాణి దగ్గరికి ఇచ్చినప్పుడు ఎవడైనా చూస్తే ఎంత రిస్క్, రాజా వీడు ఎవరితోనో సమాచారం చేస్తున్నాడు, రాణికిను ఎవరికో ఇది మాటలు పెడుతున్నాడు, అసలు ఏంటి పరిస్థితి వీడిది అని అడిగితే హతాక్కి మరణించే పరిస్థితి, చంపేస్తారు. అటువంటి సిట్యువేషన్లో హతాక్ రిస్క్ తీసుకున్నాడు. ఎందుకు రిస్క్ తీసుకున్నాడు? దేవుడు పెట్టిన వ్యక్తి హతాకు, షండులు షండులలో యూనక్ అటువంటి హతాక్ రిస్క్ తీసుకున్నాడు. ఎవరి గురించి? ఎస్తేర్ గురించి. దేవుడు మన జీవితంలో అలాంటి వ్యక్తులు కొంతమందిని పెడతాడు. మనం చాలా ఆశ్చర్యపోతాం, చాలా సార్లు మనకు తెలీదు, చాలాసార్లు మనకు అర్థం అవ్వదు, మర్చిపోతాం కూడా, కానీ ఇటువంటి వ్యక్తులు దేవుడు పెడతా ఉంటాడు. తర్వాత జెరేష్, జెరేష్ అంటే హామాన్ భార్య, తన స్నేహితులు వీరందరూ కూడా ఫస్ట్ లోనేమో ఎక్కిస్తారు, నువ్వు నీకు అసలు నీకేం ప్రాబ్లం లేదు, రాజు బాగా క్లోజ్ నువ్వు అని వాడు వచ్చి వాడి గురించి చాలా గొప్పలు చెప్పుకుంటాడు వీళ్ళందరికీ. వాళ్ళందరూ విని వాళ్ళు కూడా సంతోషిస్తారు 5వ అధ్యాయంలో. 6వ అధ్యాయంలో ఎప్పుడైతే మొరదకాయని వీడు ఆనర్ చేయాల్సి వచ్చిందో, ఎప్పుడైతే మొరదకాయని ఆదరించాల్సి వచ్చిందో, ఘనపరచాల్సి వచ్చిందో, అప్పుడు వీళ్ళన్న స్టేట్మెంట్ చూడండి. 6వ అధ్యాయం 13వ వచనం, 6వ అధ్యాయం 13వ వచనం చదవండి. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జరేషక్ను తన స్నేహితులందరికీ తెలపగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జరేషును ఎవని చేత నీకు అధికార నష్టము కలుగుచున్నదో ఆ మోర్దకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలగదు, అతని చేత అవశ్యముగా చెడిపోదు అని అతనితో అనిరి. అవశ్యముగా చెడిపోదు అని అతనితో చెప్పారు. మామూలుగా ఆలోచిస్తే ఒకవేళ ఒక వ్యక్తి భార్య గాని ఒక వ్యక్తి స్నేహితులు గాని తన మీద ఏదైనా కీడు వచ్చింది అనుకోండి, ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏమని చెప్తారు? పర్వాలేదులే, అన్ని ఇలా జరుగుతూ ఉంటాయి, ధైర్యంగా ఉండు, బీ స్ట్రాంగ్, బీ బ్రేవ్, అయినా ధైర్యంగా ఉండు, ఏం కాదు, మనకు ఎలాగో అలాగ మనం మేనేజ్ చేద్దాం, వాడేంటి అసలు, వాడి సంగతి ఏంటి, వాడి బతుకు ఎంత, వాడి జాతి ఏంటి అని ఎంకరేజ్ చేస్తారు. భార్య అనే వ్యక్తి ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఎటువంటి సమస్యలు వచ్చినా. స్నేహితులు ఏం చేస్తూ ఉంటారు? ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ ఎంకరేజ్మెంట్ ఇవ్వాల్సిన వారే ఏం చేశారంటే హామాన్ యొక్క ఆ ధైర్యాన్ని విరగొట్టారు. చూసారా ఎలాగ దేవుడు కొంతమందిని వాడుకుంటాడు? ఇవన్నీ మాటలు దేవుని వాక్యంలో ఎందుకు రాయించారంటే మనలాంటి వాళ్ళ గురించి రాయించారు. మనం అర్థం చేసుకోవాలి దేవుని కార్యాన్ని, మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ హర్బోనా అనే వ్యక్తి, ఈయన ఎవరు? హెగై, హతాకు, హర్బోనా. హర్బోనా తెలుసా అండి ఎవరు? చదవండి 7వ అధ్యాయం 9వ వచనం. రాజు ముందర నుండు షండులలో హర్బోనా అని ఒకడు ఏలినవాడా, చిత్తగించుము. రాజు మేలు కొరకు మాట్లాడిన మొరదకాయని ఉరితీయుటకు హామాను చేయించిన 10 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి యొద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాని ఉరితీయుడని ఆజ్ఞయించెను. సరే అండి, ఎంత ఆశ్చర్యకరమైన విషయం. రాజు దగ్గర హామాను చెప్తా ఉంటే రాణి ఈ హామానే ఇదంతా చేసింది అని అంటే రాజు ఇంకా ఆలోచిస్తూ ఉండుంటాడు ఏంటి పరిస్థితి, వీడికి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంటే ఇమ్మీడియట్ గా హర్బోన్ అనే వ్యక్తి ఏమన్నాడంటే, సార్ మొరదకాయని నిన్న మీరు గణపరిచారు కదా, వాణ్ణి చంపాలని ఈ వీడు హామాను ఒక ఉరికొయ్యను కట్టించాడండి, 50 మూరలు ఎత్తున కట్టించాడు వాళ్ళని చంపాలని, ఇది అండి నా మాట చిత్రగించండి మీరు అని రాజుకు వినపం పెట్టుకున్నాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది హర్బోనాకి? హర్బోనాకి ఏమైనా దోస్తా మొరదకాయ్ అన్న? హర్బోనాకి ఏమైనా, లేదా హర్బోనాకి హామానికి పడదా?
హార్బోనా అనే వ్యక్తి రాజు షండుల్లో ఉన్నాడు కాబట్టి మేబీ ఇంటెలిజెన్స్ వాడు అయి ఉంటాడు, మేబీ రాజు కొంచెం క్లోజ్ అయి ఉంటాడు, రాజు గురించి ఆలోచన చేస్తూ ఉండుంటాడు, రాజు మూమెంట్స్ అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండుంటాడు. రాజు మేలేంటంటే మొర్దకాయ్ ఎంతో మంచి పని చేశాడు, రాజును అప్పుడు బతికిచ్చాడు, ఈ మొర్దకాయనే చంపాలనుకుంటున్నాడు ఈ హమాను, తప్పు వ్యక్తి వీడు, వీడు రాంగ్ క్యాండిడేట్ అని గెస్ చేస్తుంటాడు హార్బోనా. అందుకని ఏం చెప్పాడు, ఆయన చెప్పకపోతే ఏమవుతుంది, ఓకే పోనీ చెప్పచ్చు అండి, హార్బోనా హమాన్ ఏం చేశాడు తెలుసా అండి, ఓ 53 పెద్ద ఉరికోయి కట్టించాడండి అని చెప్పచ్చు, అసలు చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ. కానీ ఏమని చెప్పాడంటే, మీ సీరియస్ కోరిన మొర్దకాయ్ చంపాలని ఈ హామాన్ ఏం చేశాడండి, ఒక ఉరికొయ్య కట్టించాడు, రే ఆ ఉరికొయ్య మీదే వీడిని చంపేయండి అని రాజుగారు ఆజ్ఞించారు. అలాగా కొంతమందిని దేవుడు పెట్టుకుంటాడు. హార్బోనా చెప్తాడు, మొర్దకాయ్ పాజిటివ్ వర్డ్ వచ్చింది, రాని చెప్పంగానే నమ్మకం ఉండొచ్చు కానీ హార్బోనా చెప్పంగానే ఓ వీడు నా కోసం పనిచేసేవాడు, వీడు కూడా అంటున్నాడంటే వీడు హామాన్ డేంజర్ క్యాండిడేట్ అనమాట, వీడిని తీసేయండి, ఓకే లేపేసేయి అని. ఎందుకంటే ఒక విధంగా చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ లాంటి వాడు హామాన్. రాజు ప్రైమ్ మినిస్టర్ ని తీసేసే ముందు చాలా ఆలోచిస్తాడు కదా, ఒకవేళ నరేంద్ర మోదీ అమిత్ షాని తీసేయాలనుకో, అలాంటి రిలేషన్షిప్ వీళ్ళిద్దరు తీసేయాలంటే అమిత్ షా గురించి 4-5 సార్లు ఆలోచిస్తాడు. కానీ స్ట్రాంగ్ రికమెండేషన్ ఏదైనా వస్తే అప్పుడు ఆలోచించవచ్చు. మేబీ అటువంటి వాటిలో ఉన్న వ్యక్తి హార్బోనా. హార్బోనా మొర్దకాయ్ సైడ్ అయ్యాడు. ఎలాగా జరిగిందంటే, దేవుడు దేవుని వ్యక్తి, దేవుని నమ్ముకున్న వ్యక్తి అయి ఉండకపోవచ్చు కానీ దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి, దేవుడు మన కోసం పెట్టిన వ్యక్తి, ఇటువంటి వ్యక్తులు ఉంటారు. తర్వాత లాస్ట్ లో చూసుకుంటే రాజు ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ వెళ్ళిపోయింది, రాజు రెండో ఆజ్ఞ వెళ్ళాలంటే ఏం జరిగిందంటే, ఈ 8వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే, ఎవరైనా చదువుతారండి, 8:10. రాజైన అశ్వరేషు పేరట తాకీదులు మొర్దకాయ్ వ్రాయించి రాజు ఉంగరముతో ముద్రించి గుర్రముల మీద, అనగా రాజనగరు పనికి పెంచబడిన బీజాశ్వమ్మ మీద అంచగాండ్ర నెక్కించి ఆ తాకీదులను వారి చేత పంపెను. ఈ తాకీదులను పంపించారు. తాకీదు అంటే మొదటి తాకీదు వెళ్ళిపోయింది, యూదులను చంపేచ్చనే తాకీదు వెళ్ళిపోయింది, మీ అందరికి తెలిసి స్టోరీ. రెండవ తాకీదు, యూదులు తమల్ని తాము రక్షించుకోవడానికి ఏమైనా చేయొచ్చు అనే తాకీదు వెళ్ళాలి. కానీ తాకీదు ఆ ముందు తాకీదు వెళ్ళిపోయి వెనక తాకీదు వెళ్ళలేదంటే ఏమవుతుంది, మొదటి తాకీదు అప్లై అయిపోయిందంటే యూదులందరూ చచ్చిపోతారు. రెండవ తాకీదు వెళ్తే యూదులకు తెలుసు, ఓహో మనం రక్షించుకోవచ్చు, మనం కూడా ఎవరినైనా చంపచ్చు అనేది వాళ్ళు ఆలోచించారు. ఆలోచించి ఎలాగెళ్ళింది న్యూస్, మొదటిదేమో ఆర్డినరీ పోస్ట్ లో వెళ్ళింది, ఎందుకంటే ఆర్డినరీ పోస్ట్ పర్వాలేదులే అని హామాన్ అప్పుడు ఆలోచించుండడు, ఆర్డినరీ పోస్ట్ లో పంపించాడు. ఓ చాలా టైం పెట్టుకున్నాడులే, మనం ముందుకెళ్ళి చూద్దాం. తర్వాత ఈ మొర్దకాయ్ పంపించింది ఏంటంటే, రాజు నగరు పనికి, అంటే రాజు కోసం పనిచేసే స్పెషల్ హార్సెస్, పెంచబడిన బీజాశ్వములు, మామూలు గుర్రాలు అనలేదు, బీజాశ్వములు అంటే చాలా స్ట్రాంగ్ హార్సెస్ అనమాట, వాటి మీద అంచగాండ్రు అంటే ఈ వార్త తీసుకెళ్లేవాళ్ళు కొరియర్స్, స్పీడ్ పోస్ట్ లో పంపించారనమాట, కొరియర్ లో పంపించారనమాట ఈ సెకండ్ లాని. కాబట్టి దేవుడు ఇటువంటి వారిని మన కొరకు స్పెషల్, మనం అనుకుంటాం ఇది ఎలాగెళ్తుంది, ఇప్పుడు దేవుడు చేస్తే ఎట్లా అవుతుందా, ఇంత తక్కువ టైంలో అయిపోద్దా, ఎలా న్యూస్ వెళ్తుంది, ఎలా మనం చెప్పగలుగుతాం, ఎలా మనం కాపాడుకోగలుగుతాం అని మనం ఆలోచిస్తున్న టైంలో దేవుడు డిఫరెంట్ మీన్స్ ని వాడుకుంటాడు. దేవుడి దగ్గర చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి, వాటిని దేవుడు యూజ్ చేసుకొని మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనిద్దాం. దేవుడు మన కొరకు కొంతమంది వ్యక్తుల్ని పెట్టినట్టు మనం చూస్తా ఉన్నాం. యవనకులు రాజు పరిచారకులు ఐడియా ఇచ్చారు కాబట్టి ఎస్తెరు రాణి అవ్వగలిగింది. హేగే తన యొక్క బ్యూటీ ఇన్ఫర్మేషన్ అంతా, రాజుకి ఇష్టమైన పరిమళాలు, రాజుకి ఇష్టమైన డ్రెస్సులు, రాజుకి ఇష్టమైన కలర్లు అన్ని తెలిసిన వ్యక్తి హేగై కాబట్టి, హేగై చెప్పాడు కాబట్టి ఎస్తెరు సెలెక్ట్ అవ్వడంలో హేగై పెద్ద రోల్ ఉంది. ఎస్తెరు యొక్క పనికత్తెలు, రాజు దగ్గర పనిచేసే పనికత్తెల్ని ఇచ్చారు. వారు తనతో కూడా ప్రార్థన చేయడం మనం గమనిస్తా ఉన్నాం. హతాకు న్యూస్ ని, మొర్దకాయకి ఎస్తెరికి మధ్యలో న్యూస్ ఎక్స్చేంజ్ చేయడం జరుగుతూ ఉంది. జెరేషు భార్య హమానుకి కానీ మొర్దకాయ్ సపోర్ట్ లో మాట్లాడింది. షండులలో ఉన్న హార్బోనా చెప్పాడు, ఎస్తెర్ చెప్పిన మాట కరెక్టే అండి, మీ శ్రేయస్సు కోరిన మొర్దకాయని చంపాలనుకుంటున్నాడు వీడు, పెద్ద ఏమంటారు ఉరికమ్మాన్ని తయారు చేశాడు, దాంట్లో ఉరి వేయాలనుకుంటున్నాడు అని ఆ న్యూస్ చెప్పాడు. తర్వాత రాజు కొరకు పెంచబడిన బీజాశ్వముల మీద వెళ్ళే అంచగంట ద్వారా ఈ యొక్క వార్త వెళ్ళినట్టు మనం గమనిస్తా ఉన్నాం. దేవుడు మన కొరకు ఇటువంటి వ్యక్తులను ఏర్పాటు చేసుకుంటా ఉన్నాడు. తర్వాత దేవుని సమయం గురించి కొన్ని మాటలు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను.
ద టైమింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని సమయం భలే ఉంటుంది. మొదటి అధ్యాయం 3వ వచనంలో చూస్తే అశ్వరాశు ఏలుబడిన 3వ సంవత్సరమున, ఈ మొదటి అధ్యాయంలో మీకు తెలుసు ఏం జరిగింది, రాణి అయిన వస్తీని తీసివేయడం జరిగింది. నువ్వు ఇంకా రాణిగా ఉండవు, నిన్ను తీసేయమన్నారు, ఆవిడ పంపించేసి ఉంటారు. రాజు యొక్క 3వ సంవత్సరం, తన ఏలుబడిలో 3వ సంవత్సరంలో రాణి అయిన వస్తీని తీసివేయడం జరిగింది. తర్వాత మనం ఆలోచిస్తే 2వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే 7వ సంవత్సరం 10వ నెలన ఎస్తెరు రాణిగా ఎంపిక చేయబడడం జరిగింది. అంటే ఎన్ని సంవత్సరాల గ్యాప్ అండి, దగ్గర దగ్గర 4-4.5 సంవత్సరాలు అనుకోవచ్చు. 4-4.5 సంవత్సరాలు పట్టింది ఒక రాణిని తీసివేసి ఇంకొక రాణి రావడం. అంటే దేవుని కార్యాలు కొన్నిసార్లు 4 సంవత్సరాలు పడుతుంది, ఇంకెక్కువ సమయం కూడా పట్టచ్చు, రైట్? దేవుని సమయంలో సమస్తము సమకూడి జరుగుతుంది అనే విషయాన్ని మీరు గమనించండి. ఏంది, ఇమీడియట్ 3వ సంవత్సరంలో రాజు మొదటి నెలలో ప్రాబ్లం అయితే 2వ నెలలోనో 3వ నెలలోనో ఇంకో రాణిని ఎత్తుకాలి. కానీ రాజు రాణి గురించి కానీ రాణి యొక్క జీవితం గురించి కానీ రాణి యొక్క సమయం గురించి ఆలోచించేవారు కాదు. ఒక భార్యగా ఎప్పుడు చూసేవాళ్ళు కాదు. ఒక భార్యకి ఇచ్చే మనం హోదా అప్పుడు రాజు రాణికి ఇచ్చేవారు కాదు, పెద్ద వాల్యూ కాదనమాట. వాళ్ళు మామూలుగా ఏది కావాలంటే అది చేసుకునేవాడు రాజు. కాబట్టి ఒక భార్య యొక్క అవసరత, తను 4 సంవత్సరాల దాకా ఈ యొక్క యవనులైన పరిచారకులు ఐడియా ఇచ్చేదాకా రాజుకు అర్థం కాలేదు. కాబట్టి మనం గమనించినట్లయితే కొన్నిసార్లు దేవుని సమయం కొన్నిసార్లు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పట్టచ్చు. ప్రభా, ఏంటి నా జీవితంలో ఇంత లేట్ ఎందుకు చేస్తున్నావు అని మనం ప్రశ్నిస్తా ఉన్నాం, చాలాసార్లు అడుగుతూ ఉంటాం. కానీ దేవుని సమయం అందు జరిగినప్పుడే అది కరెక్ట్గా జరుగుతుంది. అందుకనే ఇన్ హిస్ టైమ్స్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్. ఆయన సమయం అందు దేవుడు సమస్తాన్ని సుందరముగా చేస్తాడు, చాలా మనోహరంగా చేస్తాడు అనే విషయాన్ని గమనించండి. మీ జీవితంలో ఏదైనా జరగట్లేదా? మీ జీవితంలో మీరు అనుకున్న సమయానికి అనుకున్న పరిస్థితులు ఏర్పడట్లేదా? దేవుని సమయం రాలేదని మీరు వేచి ఉండండి. మీరు దేవుని సమయం వచ్చినప్పుడు, దేవుడు ఆ విషయాన్ని మీ జీవితంలో జరిగించినప్పుడు అప్పుడు వచ్చే ఆనందం వేరుగా ఉంటుంది. ఎందుకంటే దేవునికి తెలుసు సమయాలు, మనకు తెలియదు. మనము ఇప్పుడు జరిగిపోతే బాగుంటుంది, ఎంత తొందరగా అయితే బాగుంటుంది అని మనం అనుకుంటా ఉంటాం. సంఘములో సంఖ్య పెరుగుతుందా పెరగట్లేదా, సంఘములో వచ్చే రాశి పెరగట్లేదా, డబ్బులు సరిపోవటం లేదా, సంఘ బిల్డింగ్ కి కావాల్సిన అవసరతలు తీరట్లేదా, ఇటువంటి ఆలోచనలు ఉండొచ్చు. మీ జీవితంలో ప్రమోషన్ రావట్లేదా, లేకపోతే మీ ఇంట్లో పిల్లలు పుట్టట్లేదా, ఇటువంటి అన్ని ప్రశ్నలు మీరు దేవుడి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు దేవుని సమయం అందు తగిన ప్రతిఫలము ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని సమయం గురించి వెయిట్ చేయండి. ఇక్కడ 4 సంవత్సరాలు పట్టింది, రైట్? తర్వాత 2వ అధ్యాయంలో చూస్తే మొర్దెకాయ్ తాను ఇద్దరిని పట్టించాడు, బిగ్తానా తెరేష్. వీరిద్దరు తప్పుడు పని చేద్దాం అనుకున్నారు, రాజును చంపాలనుకున్నారు. ఆ వార్తని రాణికి చెప్పాడు, రాణి రాజుకు చెప్పింది, వీళ్ళిద్దరిని ఉరి తీసేయడం జరిగింది. కానీ మొర్దెకాయ్కి ఏమీ మేలు జరగలేదు. మొర్దెకాయ్ అనుకుని ఉంటాడు, ప్రభువ నేను ఏదో మినిస్టర్ని అయిపోతాను అనుకున్నాను, ప్రభువ నన్ను గేట్ కీపర్ గా పెట్టావు, నేను గేట్ దగ్గరైనా నా పని, నేను పనివాడగానే ఉండిపోవాలా, నేను ఇంత పెద్ద పని చేసి రాజు యొక్క ప్రాణాన్ని కాపాడితే నాకేమిచ్చారు, నేను ఇంకా అక్కడే ఉన్నానే, నన్ను మర్చిపోయారే, ఏంటి రాజా ఇది, ఏంటి ప్రభువా ఇది అని చాలా బాధపడి ఉంటాడు. మేబీ మనం చాలా మంది అలాగ ఆలోచిస్తున్నాం. ఎంతో మంచి పని చేస్తున్నాం, ఎంతో పవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నాం, ఎంతో మందికి సహాయం చేస్తున్నాం, ఎంతో దేవుని సేవ చేస్తున్నాం, మరి ఏంటి నాకేంటి, నాకు ఏమి, నా దగ్గర మొబైల్ లేదు, నా దగ్గర బండి లేదు, నా దగ్గర ఇల్లు లేదు, నా దగ్గర ఏమి లేదు, ఏంటి ప్రభువా, మంచిగా జీవిస్తే ఏంటి, ఇదే నా ప్రతిఫలం అని చాలా సార్లు మనం అనుకుంటాం. కానీ సమయం, దేవుని సమయం వచ్చినప్పుడు, దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు మనము మనల్ని మనము దేవుని యందు దీన మనస్కులమే ఉన్నప్పుడు ఆయన తగిన సమయం అందు మనల్ని లేవనెత్తాడు. ఆ విషయాన్ని గుర్తు చేసుకోండి. అప్పుడు మనం చూస్తే 6వ అధ్యాయం 1వ వచనంలో ఆయనకి రాజుకు నిద్ర పట్టలేదంట. 2వ అధ్యాయం అంటే మరి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో తెలియదు మనకి. రఫ్లీ నేను కూడా క్యాలిక్యులేట్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. 6వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేటప్పటికి ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. ఫుల్గా తిన్నాడు, ఫుల్గా తాగుంటాడు మధ్యాహ్నం హామాన్తోనే ఎస్తెర్తోనే. అబ్బా సూపర్ స్పెషల్ డిన్నర్, బిర్యానీ పెట్టుంటుంది, అంతా తినేసి నిద్ర రావాలి. ఫుల్గా తినేసి తాగేసినోడికి ఏమొస్తుంది, నిద్ర వస్తుంది. రాజుగారికి నిద్ర రావట్లేదు. ఎవరండి నిద్ర రాకుండా చేసింది, ఆలోచించండి. మామూలుగా నిద్ర రాలేదు. ఆయనకి నిద్ర రాకపోతే నిద్ర రాకపోయింది, ఆయనకు మంచి ఆలోచన వచ్చింది. ఎలాగొచ్చిందండి ఈ ఆలోచన? పుస్తకం తీసుకురండి, హిస్టరీ చదువుదాం, నేను ఏమేం జరిగినాయో అన్ని చెప్పండి, నా
ఆ సార్ మిమ్మల్ని ఒకడు రక్షించాడండి, మీరు చచ్చిపోవాల్సింది, ఈ పాటికి మీరు లైఫ్ అవుట్ కథం. కానీ మొర్దకాయ్ అనేవాడు యూదుడు అండి, వాడు చెప్పాడు. వాడు చెప్పినందుకు అమ్మ ఎవడండి మొర్దకాయ్, ఏం జరిగింది మధ్యరాత్రిలో, ఏం జరిగింది? ఏం జరగలేదు సార్, ఏం చేయలేదా నేను. అయ్యో ఎవరక్కడ, ఎవరక్కడ అంటే ఎవడు మంచిగా చంపేద్దామని చెప్పి హామాన్ గడు వచ్చాడు. సార్ హామాన్ వచ్చాడండి. అరే అంట రమ్మని, ఏమేం చేయాలి, ఒకడిని నేను గణపరచాలనుకుంటున్నాను. హమాన్ ఎవడు, నన్నే గణపరచాలనుకొని హమాను ఓ చెప్పాడు ఇలా చేయాలి అలా చేయాలి ఇలా చేయాలి, ఇవన్నీ నువ్వు వెళ్ళి మొర్దకాయకి చేయమన్నాడు. ఇవన్నీ వెళ్ళి రాజగుమ్మం వద్దన కూర్చి ఉన్నాయి యూదుడైన మొర్దకాయకి చేయాలి అని చెప్పాడు. చదవండి 6:10 చాలా చక్కగా ఉంటుంది. 6:10 అందుకు రాజు, నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని రాజు గుమ్మమునొద్ద కూర్చుని ఉన్న యూదుడైన మొర్దకాయకి అలాగుననే చేయము. నీవు చెప్పిన దానిలో ఒకటి విడవక అంతయు చేయమని హామానుకు ఆజ్ఞ ఇచ్చను. నువ్వు చెప్పినవన్నిట్లో ఒక్కటి కూడా వదలద్దు. రాజా నేను నా గురించి అనుకుని ఇవన్నీ చెప్పాను సార్, మీరు మొర్దకాయకి చేయమంటే చూసుకుంటాను లేండి, నేను అనలేదు. బాబు నువ్వు చెప్పిన అన్ని ప్రతిదీ ఫాలో అన్నాడు. సో ఎవరైతే మనల్ని చంపాలనుకుంటారో, ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటారో, ఎవరైతే మనల్ని కష్ట పరిస్థితుల్లోంచి తీసుకెళ్లాలనుకుంటారో, వారి ద్వారానే దేవుడు మనల్ని గుణపరచాలనుకుంటాడు. దేవుడికి చాలా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది అనుకుంటాను నేను. ఆయన ఆయన ఏంటంటే చాలా హాస్యాస్పదంగా డీల్ చేస్తాడు అందరితో. హామాన్ షాక్ అయి ఉంటాడు లైఫ్లో, అబ్బా నేను వీడినేమో చంపాలనుకుంటున్నాను, ఇంట్లో ఉరికమ్మం కట్టించాను, ఇప్పుడు వచ్చి నేను వీడి దగ్గర పర్మిషన్, రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని వాడిని ఈరోజు రాత్రి కథం చేద్దాం అనుకుంటే పొద్దున్నే లేచి వాడిని గుర్రం ఎక్కించి నేను ఊరేగించాలా, ఏంట్రా నా పరిస్థితి అనుకున్నా. చాలాసార్లు మనం దేవునికి నమ్మకంగా ఉంటే, మనమున్న పరిస్థితుల్లో కంటిన్యూస్గా నమ్మకంగా పనిచేస్తూ ఉంటే దేవుడు ఇలాగే గణపరుస్తాడు. మన పని మనం చేద్దాం, దేవుడు పని దేవుడు చేస్తాడు, దేవుని సమయంలో దేవుడు మనల్ని గణపరుస్తాడు. కాబట్టి అప్పుడు కూడా మొర్దకాయ్ రాజగుమ్మం దగ్గర కూర్చున్నాడు. 2వ అధ్యాయంలో కూడా, 6వ అధ్యాయంలో కూడా రాజు గుమ్మం వద్ద కూర్చి ఉన్న యూదుడైన మొర్దకాయ్ తన రోల్ ఏం మారలేదు, కానీ తను నమ్మకంగా పనిచేస్తా ఉన్నాడు. తను నాకేం ఆనర్ రాలేదు, నేను గణపరచబడలేదు, నేను నాకు మేలు జరగలేదు, నాకు దేవుడు ఏమి ఆనర్ చేయలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు సమయం వచ్చినప్పుడు, దేవుడు ఎవ్వరికి రుణస్థుడు కాదు గుర్తుపెట్టుకోండి, 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఆశీర్వదించే దేవుడు మనకున్నాడు. ఆయన ఎప్పుడు మనల్ని విడవడు, కానీ ఆయన సమయం గురించి వేచి ఉండండి. ఎప్పుడు ఇబ్బంది పడద్దు, ఎప్పుడు నిరాశ పడద్దు, ఎప్పుడు బాధపడద్దు, ఎప్పుడు ఫ్రస్ట్రేట్ అవ్వద్దు, ఎందుకంటే దేవుని సమయం వస్తుంది. 2-3 సార్లు నా జీవితంలో ఇలా జరిగింది. ఒక కాలేజీలో నా మీద అందరు కక్ష కట్టి నన్ను ఎలాగైనా వెళ్ళిపోవాలని చాలా డిఫికల్ట్ సిట్యువేషన్స్ క్రియేట్ చేశారు. చాలా బాధపడతా ఉన్నాను, నేను చాలా స్ట్రగుల్ అవుతా ఉన్నాను. నేను ఇలా ప్రసంగాలు చేస్తూ ఉంటాను కదా, నా మీద పెట్టిన అపార్థం ఏంటంటే ఈయనకి పాఠాలు చెప్పడం రాదని చెప్పారు. హీఈస్ నాట్ ఎ గుడ్ టీచర్, ఆయన ఒకటే రీసెర్చ్ ఒకటే చేయగలుగుతాడు, ఈయన పాఠాలు చెప్పలేకపోతున్నాడు, పిల్లలందరూ కంప్లైంట్ చేస్తున్నారని తప్పుడు సాక్ష్యాలు పెట్టి నా మీద కేసు ఫిరాయించారు. నువ్వు పాఠాలు చెప్పక్కర్లేదు అని నన్ను పక్క తప్పించారు. అంటే ఒక విధంగా ఏం చెప్పారంటే ఉద్యోగం మానేయరా అని చెప్పారు. నేను ఉద్యోగం మానేయాలని నేను వెళ్ళి మా సార్ ఒక ఆయన ఉంటే ఆయన్ని సలహా తీసుకొని, సార్ నేను మానేయాలి అంటే, అరే నేనే కదా నిన్ను తీసుకొచ్చాను, నువ్వు మానేస్తే నేను కూడా మానేయాల్సి వస్తుంది అని. అదేంటి సార్ అలాగ అంటున్నారు అంటే, నువ్వు కంటిన్యూ అవ్వు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయిలే, నువ్వు నీ పని చేసుకుంటా ఉండు అన్నాడు. అలాగే నేను 3 నెలలు ఆ అవమానకరమైన పరిస్థితుల్లో పనిచేస్తా ఉన్నాను. కొంతమంది నా స్నేహితులు వచ్చి నాతో జోకులు వేసేవాళ్ళు, ఏంటి సార్ పొద్దున్న వస్తారు సంతకం పెడతారు, సాయంత్రం వెళ్తారు సంతకం పెడతారు, ఏం పని లేదు, మంచిగా డబ్బులు తీసుకుంటున్నారు, బాగుంది సార్ మీ పరిస్థితి అని జోకులు వేసేవాళ్ళు. చాలా బాధపడేవాడిని. అరే ఒక టీచర్ని క్లాసులు చెప్పొద్దంటే ఇంకా వాడికి దానికంటే ఇంకెక్కువ శిక్ష ఏంట్రా అని అనుకునేవాడిని. ప్రభా ఏంటి నా పరిస్థితి ఇలా చేసావు అని నేను అనుకున్నాను. తర్వాత నేను కొన్ని కాలేజీలకు అప్లై చేయాలని ట్రై చేస్తా ఉన్నాను, దేవుడు వద్దంటా ఉన్నాడు. జనవరిలో మళ్ళా తిరిగి నా క్లాసులు నాకు ఇచ్చేశారు. దేవుడు మళ్ళీ నన్ను బ్యాక్ టు ద సిట్యువేషన్, ఎవరైతే నా మీద కక్ష కట్టారో వాళ్ళని దేవుడు జనవరిలో తప్పించేశాడు. కానీ అప్పటికే నేను ఎందుకో వెళ్ళిపోవాలన్న మనసు క్రియేట్ అయింది, లేకపోతే అప్పుడు నేనున్న పరిస్థితుల్లో నేను వెళ్ళాలనుకోవట్లేదు. ఎందుకంటే చాలా మంచి పరిస్థితుల్లో, చాలా మంచి ఫైనాన్షియల్ సిట్యువేషన్లో ఉన్న ఉద్యోగం అది,
చాలా మంచి పొజిషన్, చాలా మంచి రెస్పాన్సిబిలిటీస్. నేను అక్కడ చర్చ్లో కానీ మినిస్ట్రీలో కానీ ఇవన్నీలో నేను ఉన్నాను. ఆ టైంలో అక్కడికి వెళ్ళాలని అసలు ఆసక్తి లేదనమాట, ఆ ప్రాంతం వదలాలని. ఉత్తరాఖండ్లో దేహ్రాదూన్లో ఒక పెద్ద యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్న పరిస్థితి. కానీ జనవరి ఫిబ్రవరి మార్చిలో నేను అప్లై చేశాను, డిఫరెంట్ డిఫరెంట్ గవర్నమెంట్ కాలేజెస్లో అప్లై చేశాను. అటువంటి కాలేజీలో ఒక దాంట్లో జైపూర్లో సెలెక్ట్ అవ్వడం, గవర్నమెంట్ జాబ్, 38వ ఏట గవర్నమెంట్ జాబ్ రావడం జరిగింది. 2013లో నేను జైపూర్లో ఈ యొక్క కాలేజీలో మళ్ళీ అఫ్కోర్స్ అప్పుడు ప్రొఫెసర్ అక్కడ, ఇక్కడ మళ్ళీ లెక్చరర్గా జాయిన్ అవ్వడం జరిగింది. స్టార్టింగ్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్లో జాయిన్ అయ్యాను. రీసెంట్గా 2 సంవత్సరాల క్రితం రీడర్ అయ్యాను, గత సంవత్సరం హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయ్యాను. సో ఇవన్నీ చూస్తే దేవుని సమయం వచ్చినప్పుడు అన్ని సమకూర్చి జరుగుతూ ఉంటాయి. జైపూర్కి వచ్చినప్పుడు సగం శాలరీ, కరెక్ట్గా సగం అయింది నా శాలరీ. చాలా కష్టపడతా వచ్చాను కానీ మళ్ళీ దేవుడు పెంచుకుంటూ వచ్చాడు, దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. దేవుని సమయం గురించి మనం వెయిట్ చేద్దాం. ఈ యొక్క రెండు సమయాలు గుర్తు చేసుకోండి. 12వ సంవత్సరం రాజు యొక్క పరిపాలనలో 12వ సంవత్సరం మొదటి నెల 13వ రోజు, 12వ సంవత్సరం మొదటి నెల 13వ దినమందు 3వ అధ్యాయంలో ఏం జరిగింది ఒకసారి చదువుతారండి. 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. మొదటి నెల 13వ దినమందు రాజు యొక్క లేఖికులు పిలువబడిని హామాను ఆజ్ఞాపించిన ప్రకారము అంతయు ఆయా సమస్థానముల మీద నుంచబడిన రాజు యొక్క అధిపతులకును అధికారులకును ఆయా సంస్థానంలోని జనముల మీద నుంచబడిన అధిపతులకును అధికారులకును వారి వారి లిపిని బట్టి ఆయా జనుల భాషను బట్టి రాజైన అశ్వరేషు పేరుట ఆ లేఖికుల చేత తాకీదులు వ్రాయింపబడి రాజు ఉంగరము చేత ముద్రింపబడెను. ఒక తాకీదు పంపించారు. ఏంటా తాకీదు అంటే యూదులందరినీ ఫలానా రోజున చంపేయచ్చు. ఆ డేట్ మళ్ళీ చెప్తాను నెక్స్ట్ టైం. ఫలానా రోజున యూదులందరినీ చంపేయచ్చు, ఒక తాకీదు రిలీజ్ అయింది. ఎవరు యూదులు ఏ రీజన్ అక్కర్లేదండి, ఒక కారణం అక్కర్లేదు, మామూలుగా చంపేయండి అంతే, నో ప్రాబ్లం. అలా చంపేయచ్చు ఎందుకంటే వాళ్ళు గాన్ కేస్, వాళ్ళు యూజ్లెస్ పీపుల్, మనకు పెద్ద అవసరం లేదు. వాళ్ళు చంపేయచ్చు, ఎవడని చంపేస్తే ఏం శిక్ష ఉండదు. ఆ రోజు ఒక ఫలానా రోజు అని ఒక ఆజ్ఞ రిలీజ్ అయింది. ఏ రోజు అంటే 12వ అధ్యాయము 12వ సంవత్సరం మొదటి నెల 13వ దినం, అంటే జనవరి 13న ఒక లా రిలీజ్ అయింది. ఓకే, 8వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మొర్దకాయ్ గారు మొదటి ఆజ్ఞ, మొదటి తాకీదేమో హామాన్ గారు రిలీజ్ చేయించారు. 8వ అధ్యాయం 9వ వచనానికి వచ్చేటప్పటికి మొర్దకాయ్ గారు ఇంకో తాకీదుని రిలీజ్ చేయించారు. సేమ్ ఏ రోజండి, 12వ సంవత్సరం 3వ నెలలో 23వ దినాన, అంటే మార్చి 23. ఎన్ని నెలల తేడా అండి, జనవరిలో ఒక లా వెళ్ళింది, మార్చిలో ఇంకో లా వెళ్ళింది. మొదటిలో యూదుల్ని నాశనం చేయమని, రెండవ తాకీదు యూదులు తమను తాము సంరక్షించుకోవచ్చు, సంరక్షించుకోవడానికి ఎవడైనా వచ్చి చంపడానికి వస్తే వాడిని చంపేయచ్చు, నో ప్రాబ్లం, ఎవరు అడగాల్సిన అవసరం లేదు. యూదులు వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి అందరిని చంపేయచ్చు. ఇటువంటి ఒక ఆజ్ఞ బయలుదేరడానికి దేవుడు ప్రణాళిక క్రియేట్ చేశాడు. ఎలా కుదిరింది, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎంత సమయం అండి గ్యాప్? 2 నెలలు, 2 నెలలు 10 రోజులు, అంతే కదా. జనవరి 13, మార్చి 23, 2 నెలల 10 రోజులు, అంటే 70 దినాల్లో దేవుడు టోటల్ సిట్యువేషన్ని మార్చేశాడు. చాలాసార్లు మనం అనుకోవచ్చు, మొదటిసారి 4 సంవత్సరాలు పట్టింది రాణి సెలక్షన్, ఎస్తేర్ సెలక్షన్ అవ్వడానికి దేవుడు 4 ఇయర్స్ తీసుకున్నాడు. తర్వాత మేబీ హామాను ఆనర్ అవ్వడానికి ఇంకా ఎక్కువ సంవత్సరాలు తీసుకుని ఉంటాడు, 7-8 సంవత్సరాలు పట్టిందేమో కదా. ఆల్మోస్ట్ 12వ సంవత్సరంలో హామాను ఆనర్ చేయబడ్డాడు అనుకోవచ్చు. మేబీ ఈ 2-3 నెలల ముందు ఇది ఆనర్ అయ్యి ఉండొచ్చు, అంటే మార్చి నెలలో తనకు ఆనర్ అయింది కదా, మార్చి నెలలో ఆనర్ చేసి ఉంటారు 12వ సంవత్సరంలో. అది రానయ్యింది ఎప్పుడు, 4వ సంవత్సరం, 5వ సంవత్సరంలో ఎప్పుడు, అంటే దగ్గర 7-8 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎవరికి? మొర్దకాయకి, తన గణపరచబడ్డానికి. కానీ రక్షణ గురించిన ప్రణాళిక కేవలం రెండు నెలల్లో ప్రణాళిక స్టార్ట్ అయిపోయింది. అయితే ఇక్కడ రాణి ఎస్తేరు రెండు విందులు ఏర్పాటు చేసింది. ఈ రెండు విందులు ఎందుకు ఏర్పాటు చేసింది అనే ఆలోచించచ్చు. ఎందుకంటే మొదటి విందు ఎప్పుడంటే 5వ అధ్యాయం 4వ వచనంలో రాజు అయిన తామును హామానును నేడు రావాలనని రాణి ఎస్తేరు ఆహ్వానించింది, మొదటి విందు. అలాగే చూస్తే మళ్ళీ 5వ అధ్యాయం 8వ వచనంలో రాజు అయిన తామును హామానును రేపటి దినమందు విందుకు రావలను, రెండు విందులు.
ఈ రెండు విందులు ఎందుకు? మొదటి విందులో రాగానే భోజనం పెట్టింది, మస్తుగా తిన్నాడు ఆయన, రాజు ఫుల్ ఖుషి అయిపోయాడు. నీకేం కావాలంటే అది అడగమ్మ ఇస్తానన్నాడు. రానంటుంది, ఆ సార్ మీరు మళ్ళీ రేపు రండి సార్ భోజనానికి. మరి ఇదేం రిక్వెస్ట్? నేను చాలా ఆశ్చర్యపోయాను. ఒకవేళ రాజుగారు, రాజు రాజు అంటే ఏందనుకున్నా, రాజు అంటే ఒకవేళ నరేంద్ర మోదీని మీరు పిలిచారు మీ కాలేజ్ ఇనాగ్రేషన్ చర్చ్ ఇనాగ్రేషన్ కో పిలిచారు మోదీ గారు, మోదీ గారు వచ్చారు చాలా ఖుషి అయిపోయారు, మళ్ళీ ఏంటి భయ్ నీకేం కావాలంటే చెప్పి అది చేస్తానంటే, సార్ మీరు రేపు కూడా రావాలి. రేపు కూడా రావాలా? నాకు అసలే టైం ఉండదు రా నాయన, మళ్ళీ రేపు రమ్మంట, ఈరోజు చెప్పి ఏం కావాలో అది చేసేస్తాను. లేదు సార్ మళ్ళీ రేపు రావాలి సార్ మీరు. అరే రేపు, రేపు అంటే మళ్ళీ మళ్ళీ మా అసిస్టెంట్ అడిగి చెప్తాను, రెండు మూడు నెలలో మళ్ళీ టైం ఎప్పుడు ఉంటే అప్పుడు చూస్తాను లే అంట కదా. రాజు అలాంటి పరిస్థితి, రేపు రండి అంటే నేను రాను, నాకేం పని లేదు అనుకుంటున్నావా అనొచ్చు కదా. నాకే నేను రాను, నాకు అసలు అవసరం లేదు అనొచ్చు. నేను రాను అనొచ్చు. ఏమనుకున్నావు, నేను ఖాళీ కూర్చున్నాను అనుకుంటున్నావా అనొచ్చు. కానీ ఎస్తేరు ఆ రిస్క్ తీసుకుంది. ఎందుకు తీసుకుంది అని నేను ఆలోచించాను. అసలు ఎందుకు రమ్మంది రెండు సార్లు? మొదటిసారి వచ్చాడు ఆయన తిన్నాడు, ఆ నీకేం కావాలి అడగాను, అమ్మా సార్ ఈ హామాన్ని కథం చేయండి అయిపోయింది. కానీ రెండోసారి ఎందుకు రావాలి? రెండోసారి రెండోసారి రండి సార్. నాకు చాలాసార్లు ఆలోచించాను నేను దీని గురించి ఆలోచించి, మొరదకాయ ఏమైనా ప్లాన్ చేసుకుంటాడు ఇట్లా రెండు రెండు లంచ్లు పెడదాం, ఫస్ట్ లంచ్లో మామూలుగా పెడదాం, సెకండ్ లంచ్లో చెప్దాం అని మొరదకాయ ప్రిపేర్ చేసి పంపించాడా? ప్రిపేర్ చేసి ఉంటే ఖచ్చితంగా దేవుని వాక్యంలో రాసి ఉండేది. ప్రిపేర్ చేయలేదు నాకు అనిపించింది. ప్రిపేర్ చేసి ఉండడు మొరదకాయ ఐడియా అయి ఉండదు. ఇది ఎస్తరికే వచ్చింది ఐడియా. ఫస్ట్ లంచ్ సరిగ్గా నచ్చుతో లేదో తెలీదు, మనం ఫస్ట్ లంచ్లో అడగద్దు, సెకండ్ లంచ్లో అడుగుదాం, రెండో విందులోనే అడుగుదాం, మొదటి విందులో మనకు తెలీదు మరి సార్కి నచ్చలేదంటే కోపం వచ్చిందంటే అప్పుడు ఏం చెప్పామంటే మళ్ళీ బాధ ఉంటుంది. ఫస్ట్ అసలు మూడు గ్రహిద్దాం ఎలా ఉందో చూద్దాం అనుకుందాం. తనకు తెలుసు రిస్క్. రాజు దగ్గరికి వెళ్తే తను నేను రాను అని అంటే చంపేస్తారు. రాజు నోట్లోంచి ఏదైనా మాట వస్తే అక్కడ ఉన్నవాళ్ళు వింటా ఉన్నవాళ్ళు ఇమ్మీడియట్ గా యాక్షన్. హామాను చూసి ఏంటి నా ముందే వీడు నా భార్యతో ఇలా వ్యవహరిస్తాడా అనగానే వాడిని తీసుకెళ్ళిపోయారు హామాను చంపేయడానికి. రాజు ఇంకా చెప్పక్కర్లేదు, హామాన్ని చంపేయాల్సిన అవసరం లేదు. రాజు అన్న మాటను ఇంటర్ప్రిటేషన్ తీసేసుకుంటారు, తీసేసుకొని యాక్షన్ అయిపోద్ది. రాణి వచ్చినప్పుడు అని తన తన యొక్క దండాన్ని చూపిస్తే అప్పుడు బతుకుతారు ఎవరైనా, లేకపోతే అవుట్. చెప్పక్కర్లేదు, వై డిడ్ యు కమ్ అన్నాడు అనుకో, అయిపోయింది మ్యాటర్ క్లోజ్డ్. అటువంటిది రిస్క్ తీసుకొని ఈవిడ ఏం చేసిందంటే, నాకు సార్ రెండవ ఇది రావాలి. ఎందుకు జరిగింది ఏమైనా ఐడియా ఉందా మీకు? గమనిస్తే చాలా ఆశ్చర్య విషయం ఏంటంటే, ఈ మొదటి విందు రెండవ విందు మధ్యలో అంటే ఐదవ అధ్యాయం ఏడవ అధ్యాయం, ఏడవ అధ్యాయంలో రెండవ విందు, ఐదవ అధ్యాయంలో మొదటి విందు కదా, ఈ రెండు విందుల మధ్యలో ఆరో అధ్యాయం. ఆరో అధ్యాయంలో ఏంటంటే రెండు పనులు జరిగింది. ఏంటి ఆ రెండు పనులు? ఆ రెండు పనులు ఏంటంటే, ఒక పని ఏంటంటే రాజుగారు నిద్ర పట్టలేదు. మొదటి విందు తిన్న తర్వాత రాజుగారు నిద్ర పట్టలేదు. నిద్ర పట్టినందుకు ఏమైంది? మొరదకాయ గురించి జ్ఞాపకం చేయబడ్డాడు. దేవుడు మొరదకాయని ఆనర్ చేయాలనుకున్నాడు, అందుకని ఆపాడు. ఎవరు ఆపారు? మొరదకాయ ఆపలేదండి, ఎస్తే ఆపలేదండి, దేవుడు ఆపాడు. ఎందుకు ఆపాడు? ఆయన కొంచెం పనులు మిగిలిపోయింది. ఏంటా పనులు? రెండు పనులు. ఒక పని, ఒక పని మొరదకాయని కనపరచాలి. ఎవరి ద్వారా కనపరచాలి? హామాన్ ద్వారా కనపరచాలి. చాలాసార్లు మనం అనుకుంటాం, ఏంటి హామాన్ లాంటి వాళ్ళు మన జీవితంలో చెలరేగిపోతున్నారు, ఏంది అసలు ఇంత తప్పుగా వ్యవహరించే వాళ్ళు ఇంత ఆధిక్యతలోకి ఎలాగో వచ్చేస్తున్నారు అని మనం చాలా బాధపడుతూ ఉంటాం. యోబు చాలా సహనం కలిగి ఉన్నాడు. అటువంటి సహనం మనకు ఉండదు. మనం ఎవరినైనా అవిశ్వాసులు సక్సెస్ఫుల్ అయిపోతా ఉంటే మనం భరించలేం. వాడికింత డబ్బు ఏంది? వాడికింత ఆధిక్యత ఏంది? వాడికింత ఆస్తి ఏంటి? వాడికింత మంచి పనులేంటి? ఎలా జరుగుతున్నాయి? మనకేంటి? దేవుని సేవ చేస్తున్నా నాకేంటి ఇలాగా అని మనం చాలా కంపేర్ చేసుకుంటాం. కానీ దేవుడు అందరినీ అందరి అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. మనం ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గాడ్ విల్ సెటిల్ అకౌంట్స్ ఇన్ హిస్ టైం. ఆయన సమయంలో ఆయన మొత్తం లెక్కలు సరిచేస్తాడు. హామాను ద్వారా మొరదకాయని గణపరిచాడు, అందుకని రెండవ విందు. లేకపోతే రెండవ విందు అవసరం లేదండి, మొదటి విందులోనే పని అయిపోయింది. రాజా ఈ హామాన్ ఇలా చేశాడు, అరే చంపేయండి రా, అయిపోయింది.
ఎందుకంటే దేవుడు ప్లాన్ లో జరుగుతుందంత. కానీ దేవుడు ప్లాన్ లో ఒక చిన్న విషయం మిగిలిపోయింది, అది ఆపడానికి మొదటి విందు రెండవ విందు. ఆ మధ్యలో విందు ఏంటంటే, మధ్యలో ఏం జరిగిందంటే మొదటికైన ఆనర్ చేయడం జరిగింది. రెండవది ఏంటంటే, అఫ్కోర్స్ మీరు ఆలోచిస్తే మీకు గెస్ అయి ఉండొచ్చు, మీకు ఆన్సర్ వచ్చి ఉండొచ్చు. రెండవది ఏం చేశాడంటే, ఈ హామాను ఊరికొయ్య కట్టించాడు, ఉరికమ్మం కట్టించాడు. ఎవరికోసం ఉరికమ్మం కట్టించాడు? మొరదకాయని చంపాలని ఉరికమ్మం కట్టించాడు. చాలా ప్లాన్లు స్ట్రాటజీలు వేస్తూ ఉంటారు, ఎలాగైనా వీడిని ఇరికించాలి, ఎలాగైనా వీడిని చంపేయాలి అని ఉరికమ్మం కట్టించాడు. ఆ ఉరికమ్మం మీద ఎవరి కోసం కట్టాడండి? మొరదకాయ కోసం కట్టలేదు, తన కోసం తనే కట్టుకున్నాడు హామాను. దేవుడు హామాను ద్వారా హామాను కొరకు ఒక ఉరికమ్మాన్ని తానే కట్టుకున్నాడు. ఆ టైం దేవుడు ఇవ్వాలనుకున్నాడు. ఉరికమ్మాన్ని కట్టడానికి ఆర్డర్ ఇచ్చాడు. ఆ ఉరికమ్మం రెడీ అయిపోయింది. రాజు దగ్గరికి వెళ్ళాడు మధ్యరాత్రి. వెళ్ళి, రాజా నిన్ను చంపేయాలి నేను, నా చంపేరా, అది డెసిషన్. ఆ డెసిషన్తో వెళ్ళాడు. వెళ్తే, అరే వాడిని ఆనర్ చేయరా, అబ్బా ఇదే నా ప్లాన్ ఇట్లయింది అనుకుంది. చాలాసార్లు దేవుడు తారుమారు చేస్తాడు. దీనికి సీక్రెట్ ఏంటో తెలుసా? పెద్ద విషయం కాదండి. దీని సీక్రెట్, ఎస్తర్కి ఆ తలంపు ఎలా వచ్చింది ఆ సమయంలో, దానికి సీక్రెట్ ఏంటి? మొరదకాయ్ ప్రిపేర్ చేశాడా? లేదు. ఎస్తర్ స్ట్రాటజీ వేసిందా? లేదు. ఆ స్పాట్లో రాజు అడుగుతున్నాడు, అమ్మా నీకేం కావాలి? సగం రాజ్యం దాకా ఇచ్చేస్తాను నీకు, ఐ ఆమ్ వెరీ హ్యాపీ, మస్తు ఉంది బిర్యానీ ఈరోజు, సగం ఆస్తి ఇచ్చేస్తాను నీకు, నువ్వు హాఫ్ హాఫ్ ఆఫ్ ద కింగ్, నువ్వు రాజంతా, రాజుల సగం నువ్వు. అటువంటి పరిస్థితుల్లో రాని ఎస్తర్ అంటుంది, సార్ రేపు కూడా లంచ్ గ్రాండ్ సార్. ఆశ్చర్యం, ఎలా వచ్చింది ఐడియా? ఎవరు నడిపించారు? ఎవరు ప్రేరేపించారు? దేవుడు అనే శబ్దం లేదు, కానీ ఎస్తర్లో దేవుని యొక్క హస్తం, దేవుని యొక్క వేలు, ద హ్యాండ్ ఆఫ్ గాడ్, ద ఫింగర్ ఆఫ్ గాడ్ ఈస్ దేర్ ఇన్ ద బుక్ ఆఫ్ ఎస్తర్. దేవుడు ప్రేరేపించాడు. ఎందుకు ప్రేరేపించాడు తెలుసా అండి? ఎస్తర్ గొప్పతనం కాదు, ఎస్తర్ ఒక పని చేసింది. ఏంటా పని? అఫ్కోర్స్ మీరందరూ ఆన్సర్ చేయగలుగుంటే బాగుండేది, మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి నేను మిమ్మల్ని చూడలేకపోతున్నాను, జస్ట్ నా నేను మాట్లాడుతున్నా, నన్నే చూసుకుంటున్నాను. కానీ జవాబు ఏంటంటే, 3 రోజులు ఉపవాస ప్రార్థన. అందరూ ప్రార్థన చేశారు, సూసా ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ప్రార్థన చేశారు, ఎస్తర్ ప్రార్థన చేశారు. ఎస్తర్ చెప్పుండొచ్చు, మీరందరూ ప్రార్థన చేయండి, నేను ప్రిపేర్ అవుతాను. పాస్టర్ గారు చాలాసార్లు చెప్తుండొచ్చు, నేను ప్రసంగం ప్రిపేర్ అవుతాను, మీరందరూ ప్రార్థన చేయండి. లేదు, పాస్టర్ గారు కూడా ప్రార్థన చేయాలి, మీరందరూ కూడా ప్రార్థన చేయాలి. పాస్టర్ గారు దేవుని వాక్యం చెప్పినప్పుడు దేవుని వాక్యంలో ఉన్న బలము మీరు చూస్తారు. అందరు ప్రార్థన చేశారు 3 రోజులు, ఎవరు ఏం తినలేదు. చాలాసార్లు మన సంఘాల్లో ఏమి పనులు జరగట్లేదు, మన జీవితంలో ఏమి పనులు జరగట్లేదు, చాలా ఫ్రస్ట్రేషన్గా ఉంది, చాలా కోపంగా ఉంది, చాలా బాధగా ఉంది, రోగాలు స్వస్థత పొందటం జరగట్లేదు, జనాలు యేసు ప్రభువు నమ్ముకోవట్లేదు రక్షకుడిగా, సువార్త చెప్తుంటే దాని యొక్క ఫలం మనం పొందలేకపోతున్నాం, సంఘంలో ఎదుగుదల పెరుగుదల లేదు, ఆధ్యాత్మికత పొందట్లేదు అందరూ. ఏంటి కారణం? ప్రార్థన లేకపోవడం. ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఉంటుంది, ప్రార్థన చేస్తే జవాబు ఉంటుంది, ప్రార్థన చేస్తే పని జరుగుతుంది, ప్రార్థన చేస్తే పరిస్థితులు మారుతాయి, ప్రార్థన చేస్తే ఆత్మలు రక్షింపబడతాయి, ప్రార్థన చేస్తే అప్పులు తీరుతాయి, ప్రార్థన చేస్తే రోగాలు క్షమపడతాయి, ప్రార్థన చేస్తే పవిత్రత పెరుగుతుంది, ప్రార్థన చేస్తే ప్రతిఫలం దొరుకుతుంది, ప్రార్థన చేస్తే ఆత్మ చేత నడిపింపబడతారు. ఆధ్యాత్మిక ఎదుగుదల ఎలాగ వస్తుంది అంటే, ప్రార్థన చేస్తూ ఉండండి, స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్. ఓ కాన్ఫరెన్స్ జరిగింది మాకు లాస్ట్ అక్టోబర్ పోయిన సంవత్సరం 2019 అక్టోబర్లో కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్ అటెండ్ అయిన అక్కడికి వచ్చిన ప్రసంగి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు. ఆయన అడుగుతా ఉన్నారు, మీలో ఎంతమంది గంట సేపు ప్రార్థన చేస్తారు? కాన్ఫరెన్స్లో 150 మంది ఉన్నారు, ఎవరు చేతులెత్తలేదు. 45 నిమిషాలు అన్నారు, ఎవరు చేతులెత్తలేదు.
మీలో ఎంతమంది అరగంట ప్రార్థన చేస్తారని? కొంతమంది చేతులు ఎత్తారు. మీలో ఎంతమంది 15 నిమిషాలు ప్రార్థన చేస్తారన్న? సగం మంది ఎత్తారు. పరిచర్య ఎందుకు జరగట్లేదు అని బాధపడుతున్నారు. కొత్త కొత్త ప్రాంతాల్లో కాంటాక్ట్స్ దొరకట్లేదని బాధపడుతున్నారు మీరు. రిట్రీట్లో దేవుణ్ణి నమ్ముకోవట్లేదు స్టూడెంట్స్ అని బాధపడుతున్నారు మీరు అని రకరకాలుగా ఆయన ప్రశ్నలు వేసి, వీటన్నిటికి కారణం ఏంటో తెలుసా అండి? మీరు ప్రార్థన చేయట్లేదు కాబట్టి. సో ఒకవేళ ప్రార్థన చేస్తే దేవుడు ప్రతిఫలం అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మొదటి విందు, రెండవ విందు, మధ్యలో ఆ నడిపింపు దేవుడిచ్చాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు అలా గైడ్ చేశాడు తన పరిశుద్ధాత్మ ద్వారా. ఎందుకంటే మీరు 3 రోజులు ప్రార్థన చేసినప్పుడు దేవునితో మంచి ట్యూనింగ్ ఏర్పడింది. అయినా ఫాస్టింగ్, ఏమి తినట్లేదు, ఏం వండాలి, ఏం తినాలి, డిజర్ట్ ఏంటి, ఐస్ క్రీమ్ ఏంటి, స్వీట్ ఏంటి ఆలోచించే టైం లేదు. 3 దినాలు ఇంక వేరే పనేం లేదు. దేవునితో మంచి ట్యూనింగ్, దేవుని వాక్యంతో ట్యూనింగ్ అయి ఉంటుంది, దేవునితో ట్యూనింగ్ అయి ఉంటుంది. పొద్దున్న లెగిస్తే ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, సాయంత్రం ప్రార్థన, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చచ్చిపోయే పరిస్థితి, మనకు ఆ పరిస్థితులు లేవు కాబట్టి ఎంతో సంతోషంగా ఉన్నామండి. హైదరాబాద్లో మేబీ పర్సిక్యూషన్ లేదు, రాజస్థాన్ లాంటి ప్రాంతంలో సేవ చేస్తే తెలుస్తుంది. నోరు తెరిస్తే తంతున్నారు, కొడుతున్నారు, కాల్ చేస్తున్నారు, మర్డర్ చేసేస్తున్నారు, కత్తితో కొడుతున్నారు. అటువంటి పరిస్థితులు ఉంటే అప్పుడు ప్రార్థన చేస్తాం, దేవునితో ట్యూన్ అవుతాం. దేవునితో ట్యూన్ అయితే ఖచ్చితంగా ప్రతిఫలం దొరుకుతుంది. టైమింగ్ ఆఫ్ గాడ్ చూడండి. 3వ అధ్యాయంలో యూదులను చంపేయాలని 12వ సంవత్సరం 13వ దినమందు ఏర్పాటు చేయబడింది. 12వ సంవత్సరం ఆదారు నెల అంటే 12వ నెల, 12వ సంవత్సరం 12వ నెల 13వ దినం December 13th డిసైడ్ చేశారు అందరిని చంపేయాలండి, యూదులందరినీ చంపేయాలని. హామానలా తాకీదు పంపించాడు 12వ సంవత్సరం 12వ నెల 13వ దినం. అదే డేట్కి యూదులందరూ తమను తాను రక్షించుకోవచ్చు. 12వ సంవత్సరం 12వ నెల 13వ దినం ఆ రోజు యూదులందరూ తమను తాను రక్షించుకోవచ్చు అని పంపించారు. ఒక రోజు ముందే పంపించే పంపలేదు. ఈ రెండిట్లో ఏది, ఏ తాకీదు, ఏ ఆజ్ఞ పవర్ఫుల్ అని మిమ్మల్ని అడుగుతాను, ఏది శక్తివంతమైంది? మొదటి ఆజ్ఞ శక్తివంతమైందా, రెండవ ఆజ్ఞ శక్తివంతమైందా అని ఆలోచిస్తే అఫ్కోర్స్ ఇమీడియట్ గా మీకు వచ్చే ఆన్సర్ ఏంటంటే రెండవది శక్తివంతమైంది. ఎందుకంటే రెండవది శక్తివంతమైంది? మొదటి ఆజ్ఞ 1000 మంది యూద కాని వారు అంటే అన్యజనులు ఉన్నారనుకోండి, 1000 మంది, మేబీ మన మన పరిస్థితి ఆలోచించుకుందాం. భారతదేశంలో 1000 మంది క్రైస్తవులు, 1000 మంది హిందువులు ఉంటే, 1000 మంది ఉంటే ఎంతమంది హిందువులు ఉంటారు? 900 మంది హిందువులు ఉంటారు. 900, 950, 990 ఉండొచ్చు కదా. 10 మంది క్రైస్తవులు ఉండొచ్చు. 990 మంది 10 మంది, 10 మంది కూడా పెద్ద ఎక్కువ కదా, 10% అంటే ఉండదు. పోనీ 20 మంది 30 మంది, 3% అనుకోండి మనం, ఓకే 30 మంది, 1000 మందిలో 30 మంది, 30 మంది క్రైస్తవులు, 30 మంది క్రైస్తవుల్ని 970 మంది చంపేయచ్చు December 13th. 970 మందిని, 970 పీపుల్ కెన్ కిల్ 30 పీపుల్ క్రిస్టియన్స్. అయితే సెకండ్ లా ఏమంటుంది తెలుసా, రెండవ తాకీది ఏమంటుంది తెలుసా, 30 మంది క్రైస్తవులు 970 మందిని చంపేయచ్చు. ఇప్పుడు చెప్పండి ఏ తాకీది పవర్ఫుల్? మొదటి తాకీది పవర్ఫుల్. కానీ జరిగింది ఏంటంటే అక్కడ అడవులు పుట్టింది. రెండవ తాకీది పవర్ఫుల్ ఎందుకంటే దాంట్లో దేవుని హస్తం ఉంది. దేవుడు పంపించాడు ఆ రెండవ తాకీదుని. భయం పుట్టింది జనాలకి, అమ్మో ఈ 30 మంది క్రైస్తవులు, బాబోయ్ ప్రధానమంత్రి మొర్దకాయ్, అమ్మో అమ్మో రాణి ఎస్తర్, అమ్మో యూదులు, వీళ్ళందరూ చాలా పవర్ఫుల్ పీపుల్, అమ్మో వీళ్ళు ఏం చేయలేరు. ఆ 30 మంది ఏం చేశారంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఎదురుగున్న వాళ్ళందరూ, ఆపోజిషన్ అందరినీ నరికేశారు ఆ రోజు. అఫ్కోర్స్ అదంతా చాలా బాధాకరంగా ఉంటుంది, కానీ పరిస్థితి ఏంటంటే ఇలా జరగాల్సింది ఇలా జరిగింది. ఒకలాంటి భయము క్రియేట్ చేయడం జరిగింది అక్కడ. అక్కడ ఒక వచనం మీకు చెప్పాలనుకుంటున్నాను, 9వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి.
యూదులు రాజైన అహష్వేరోషు యొక్క సంస్థానన్నింటిలో నుండి పట్టణంలో యందు తమకు కీడు చేయవల్లని చూచిన వారిని హతం చేయుటకు కూడుకునేది. వారిని గూర్చి సకల జనులకు భయము కలిగినందున సకల జనులకు భయం కలిగింది. ఉన్నది ఎంతమంది? కొద్దుళ్ళే. ఎంతమంది అండి? 30 మంది, 40 మంది, 50 మంది, 100 మంది వేసుకోండి. 900 మంది, ఇక్కడ 100 మంది. ఈజీగా 900 మంది వచ్చి అలా పడ్డారంటే 100 మంది ఫటాక్ అయిపోద్ది. కానీ 100 మంది గురించిన హడలు పుట్టింది. ఆ 900 మందిని టక 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 నరుక్కుంటూ వెళ్ళిపోయారు. ఎవడెవడైతే అగేన్స్ట్ ఉన్న వాళ్ళందరినీ అటాక్ చేయాలనుకున్నారు. ఒక పెద్ద లిస్ట్ రాసి ఉంటారు. సో అలాంటి భయాన్ని, సో చాలా సార్లు మన లైఫ్ లో మనం ఆలోచించినప్పుడు ఎట్లాగా జరుగుతుంది అనుకున్నప్పుడు ఒక కరెక్ట్ రెస్పాన్స్ మనం ఇవ్వాల్సింది ఏంటంటే ప్రార్థన చేయాలి. మొర్దెకాయ్ ఈ వార్త వినంగానే ఏం చేశాడంటే 4వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు. హీ ప్రేడ్, ఆయన గోనె పట్ట కట్టుకుని తను తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడు. తర్వాత రాణి దగ్గరికి వెళ్ళినప్పుడు, రాణికి ఈ విషయం చెప్పినప్పుడు రాణి ఏమంటుందంటే, రాణికి ఛాలెంజ్ ఇచ్చాడు, ఇఫ్ యు రిమైన్ సైలెంట్, నువ్వు ఇప్పుడు మౌనంగా ఉంటే రక్షణ దేవుడు ఇంకో దగ్గర నుంచి తీసుకొస్తాడు. మొర్దెకాయ్ కాన్ఫిడెన్స్, సూపర్ కాన్ఫిడెన్స్. ఎంత ఆశ్చర్యం ఏంటంటే నాకు, మొర్దెకాయ్ అమ్మ రాణి నువ్వు చెప్పకపోతే ఇంకా మా పరిస్థితి ఏంటమ్మా, నిన్ను పెట్టింది రాణి చేసింది అందుకమ్మా అని చెప్పలే. ఎస్తేర్ నీ పని నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యకపోతే దేవుని రక్షణ ఇంకో దగ్గర నుంచి వస్తుంది. డోంట్ వరీ, నువ్వు చెయ్యకపోతే పని అయిపోద్ది అనుకుని గ్రేట్ గా ఫీల్ అవ్వద్దు. దేవుని ప్రణాళిక ఎవడొకటి ద్వారా జరుగుతుంది, గుర్తుపెట్టుకో అని ఎస్తేర్కి చెప్పాడు. అది ఛాలెంజ్ ఇచ్చింది ఏంటంటే, ఇటువంటి పని గురించి నిన్ను రాణి చేశాడేమో ఫర్ సచ్ ఎ టైమ్ యాజ్ దిస్, ఇటువంటి పరిస్థితి గురించి. కాబట్టి మౌనం ఉండద్దు. మీరున్న పరిస్థితుల్లో మీరు మౌనంగా ఉండద్దు. దేవునికి సాక్ష్యంగా ఉంచాలని దేవుడు మిమ్మల్ని ఉంచాడేమో. అప్పుడు ఎస్తేర్ అంది, మీరందరు ప్రార్థన చేయండి మొర్దెకాయ్ సార్, బాబాయ్ అందరినీ గ్యాదర్ చేయి, అందరు కలిసి ప్రార్థన చేయండి 3 రోజులు, నేను నా పనికెత్తలు కూడా ప్రార్థన చేస్తాను. నేను రాజు దగ్గరికి వెళ్తాను, రాజుకి ఇష్టం లేకపోయినా రాజు దగ్గరికి వెళ్తాను, నేను చనిపోతే నేను చనిపోతాను. ఇఫ్ ఐ పెరిష్ ఐ పెరిష్, నన్ను రాజు చంపేయడానికి ఆగి ఇచ్చేస్తే ఐఎమ్ రెడీ టు డై ఫర్ మీ. ఆర్ యు రెడీ టు డై ఫర్ ద పీపుల్? ఒక మిషనరీ డాక్టర్ ఇచ్చిన సాక్ష్యం మీతో పంచుకొని క్లోజ్ చేయాలనుకుంటా ఉన్నాను. హెలెన్ ఈ స్టోరీ నిజమైనా కాదా అని నేను ఇంటర్నెట్లోకి వెళ్ళి ఎతికి మళ్ళీ స్టడీ చేయడం జరిగింది. హెలెన్ రోజవేర్ అనే మిషనరీ డాక్టర్ తను ఆఫ్రికాకి వెళ్ళి అక్కడ పనిచేయడం ప్రారంభించింది. తను కూడా స్టూడెంట్స్ మినిస్ట్రీలో తను యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి తర్వాత మిషనరీ కాల్గా ఉంటే తను వెళ్ళింది. అక్కడ సేవ చేస్తూ ఉంటే ఒక డెలివరీకి వచ్చింది ఒక లేడీ. ఆ లేడీ డెలివరీకి వస్తే కరెక్ట్గా ఆ టైంలో ఉండగానే ఒక హాట్ వాటర్ బాటిల్ కావాల్సి వచ్చింది. ఎందుకంటే చలి, రాత్రి డే అంతా చాలా వేడిగా ఉంటుంది, రాత్రి బాగా చల్లగా ఉంటుంది. చల్లగా ఉన్నప్పుడు బేబీని హీల్ చేయడానికి, జాగ్రత్త పరచడానికి డెలివరీ ఇచ్చిన లేడీ తను డెలివరీ ఇచ్చి చనిపోతుంది. యాక్చువల్ చనిపోయినప్పుడు వాళ్ళ ఒక చెల్లి, ఆ పాప డెలివరీ అయిన పాప, ఆ పాపను ఎలాగైనా రక్షించాలని, ఆ చెల్లిని ఓదార్చాలని ఈ డాక్టర్ ఎంతో ప్రయాసపడతా ఉంటుంది. అయితే ఏం చేయాలి ఇప్పుడు? హాట్ వాటర్ బాటిల్, హాట్ వాటర్ తీసుకొచ్చి దాంట్లో పెట్టమంటే హాట్ వాటర్ బాటిల్ ఏదైతే ఉందో అది దాంట్లో వేడి నీళ్లు పోస్తా ఉంటే అది పగిలిపోయింది, అదే లాస్ట్ బాటిల్. ఇప్పుడు ఎలాగా వేడి నైట్ ప్రొటెక్ట్ చేయడం ఎట్లాగా అని చాలా ఆశ్చర్యపడుతుంటే హెలెన్ రోజవేర్ అక్కడ కొంతమంది చిన్నపిల్లలకి సండే స్కూల్ తీసుకుంటా ఉండేది. ఆ వాళ్ళందరినీ పిలిచింది. లంచ్ టైంకి ముందు వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. ప్రార్థన చేస్తుంటే తిను, మీరు ప్రార్థన చేయండి చిన్న పాప గురించి, చిన్న పాప పుట్టింది, వాళ్ళ అమ్మగారు చనిపోయారు డెలివరీలో, ఇప్పుడు ఆ పాప బతకాలి అంటే మనకు ఒక హాట్ వాటర్ బాటిల్ కావాలి, లేకపోతే వాళ్ళ అమ్మ ఉంటే వాళ్ళ అమ్మది ఒడిలో పెట్టి మనం రక్షించేవాళ్ళం, కానీ ఇప్పుడు ఆవిడ లేదు కాబట్టి ఈ పాప, అలాగే వాళ్ళ చెల్లి, వాళ్ళ అక్క ఉంది చిన్న పాప, ఆ అమ్మాయి గురించి కూడా ప్రార్థన చేయ. ప్రార్థన పాయింట్ షేర్ చేస్తూ ఉంటే తనకే ఆశ్చర్యం ఉంది, ఏం చేస్తాడు దేవుడు ఇప్పుడు, ఏం చేయగలుగుతాం, ఎక్కడి నుంచి వస్తుంది హాట్ వాటర్ బాటిల్ అని. అంటే రూత్ అనే అమ్మాయి ప్రార్థన చేసింది, 10 సంవత్సరాల పాప, ఆఫ్రికన్ అమ్మాయి, సువార్త అప్పుడే విన్నది, సండే స్కూల్ తీసుకుంటా ఉంది హెలెన్ రోజవేర్ అనే మిషనరీ. ప్రార్థన చేస్తూ ఉంటే అమ్మాయి, మాకు తెలియదు ప్రభువా, 3 గంటలకు వెళ్ళాగా నువ్వు ఈ యొక్క హాట్ వాటర్ బాటిల్ మాకు ఇచ్చేయాలి ప్రభువా, నువ్వు ఇస్తావు, థ్యాంక్ యూ, ఆమేన్. ప్రభు ఇంకో చిన్న రిక్వెస్ట్, ఈ పాప
వాళ్ళ అక్క ఉంది చిన్న పాప, అమ్మాయి కూడా ఏడుస్తుంది, వాళ్ళ అమ్మగారు చనిపోయారు, ఆ అమ్మాయికి ఒక డాల్ వచ్చింది అనుకో, చాలా సంతోషం ఉంటుంది, ఇవి రెండు పంపి ప్రభువా అని ప్రార్థన చేసింది రూత్. ప్రార్థన చేస్తే హెలెన్ రోజవియర్ చాలా అవిశ్వాసంగా ఆమెన్ అంది. ఎలాగ కుదురుతుంది, ఏమనుకుంటున్నావమ్మా రూత్ నువ్వు, ఏమడుగుతున్నావు తెలుసా దేవుణ్ణి, ఎలా కుదురుతుంది ఇప్పుడు హాట్ వాటర్ బాటిల్ 3 గంటలకు ఎలా వచ్చాయాలంటే ఎలా కుదురుతుంది అని అమ్మాయికి ఏం చెప్పకుండా ప్రార్థన చేశారు కదా, వాళ్ళని ఎందుకు డిస్కరేజ్ చేయాలని వాళ్ళు పంపించేసి ఈవిడ వెళ్ళిపోయింది, భోంచేసింది. కరెక్ట్గా 3 ఇంటికి వాళ్ళ ఇంటి ముందు ఏదో కార్ వచ్చింది. ఈ అమ్మాయి డాక్టర్ని పిలిచారు, డాక్టర్ పరిగెత్తుకుంటూ వెళ్ళింది, ఏంటని చూస్తే పెద్ద డబ్బా ఉంది. ఇమ్మీడియట్గా తనకు అర్థం కాలేదు ఏం చేయాలో. ఆ పిల్లలందరినీ పిలిచింది, సండే స్కూల్ పిల్లలందరూ రండి. ఓపెన్ చేస్తే డోర్ బాక్స్ ఓపెన్ చేస్తే దాంట్లోంచి ఒక హాట్ వాటర్ బాటిల్. ఆఫ్రికాకి హాట్ వాటర్ బాటిల్ ఎవడైనా పంపిస్తాడా పార్సల్లో? ఆశ్చర్యం వేసింది ఈ అమ్మాయికి. హెలెన్ షాక్ అయిపోయింది, ఏంటి ఇది, హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఆ పార్సల్ మీద డేట్ చూస్తే 6 నెలల క్రితం గాడ్ హ్యాడ్ ఆన్సర్డ్ దట్ ప్రేయర్. 6 నెలల క్రితం ఆ డబ్బా పార్సల్ అయింది. 6 నెలలు పట్టింది ఆఫ్రికాకి రావడానికి, తనున్న ప్రాంతానికి రావడానికి 3 గంటల లోపు వచ్చేసింది పార్సల్. ఆ పాప ప్రార్థన చేసి 2 గంటలు అయింది. జవాబు 6 నెలల ముందు దేవుడు ప్లాన్ చేశాడు. ఆ పార్సల్ ఓపెన్ చేసి ఆ హాట్ వాటర్ బాటిల్ తీయంగానే వేడి నీళ్ళు పెట్టమ్మా అది నర్స్కి ఇచ్చేసింది. రూత్ అక్కడితో ఆగలేదు. రూత్ అంది, ఆంటీ ఆ పాప కోసం డాల్ కూడా ఉంటుంది చూడండి. హెలెన్ ఎంతో ఆశ్చర్యపోతూ అక్కడ చేయిబెట్టింది. చేయిబెట్టి తీస్తే డాల్, ఆ డాల్ తీసి ఆ అమ్మాయికి ఇచ్చి నమ్మలేకపోయింది హెలెన్. ఆ టెస్టిమనీ చాలాసార్లు హెలెన్ షేర్ చేసింది. ఇంటర్నెట్లో చూస్తే చాలాసార్లు ఈ యొక్క పరిస్థితి చదవడం కూడా జరిగింది. ఆ డాల్ కూడా దేవుడిచ్చాడు. ఈ రెండు పెట్టమని ఎవరు పంపించారు అని ఆలోచిస్తే ఒక ఆవిడికి ఎందుకో ప్రేరేపించాడంట దేవుడు, నువ్వు ఇది ప్యాక్ చేసి ఆ డాక్టర్కి పంపించు, చాలా అవసరం, చాలా అవసరం. 6 నెలలు 2 నెలల నుంచి దేవుడు ఆవిడ బుర్ర తింటా ఉంటే ఆవిడకి అర్థంగా నేను ఎందుకు ప్రభా ఇది హాట్ వాటర్ బాటిల్ పంపిస్తే ఆవిడ నా మీద నవ్వుతుంది అంటే నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి అంటే ఏం అర్థం కాక ప్యాక్ చేసి కొరియర్ చేసింది అమ్మాయి. ఆ లేడీ ఓ డాల్ కూడా పెట్టు అంటే ఆ డాల్ కూడా పెట్టి ఏంటి ప్రభా ఇది నాతో ఇలా చేయిస్తున్నావు నువ్వు అంటే 6 నెలల ముందు దేవుడు ఆన్సర్ చేశాడు. మన పరిచర్యలో ఆశీర్వాదం లేదా, మన జీవితంలో ఆశీర్వాదం లేదా, ఏంటి కారణం? ప్రార్థన లేదు. ఏంటి కారణం? దేవుని మీద డిపెండెన్స్ లేదు, దేవుని సమయం గురించి వేచి ఉండడం లేదు. దేవుడు మన కొరకు వచ్చిన ఏర్పరిచిన వ్యక్తులను మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. గాడ్ హ్యాస్ ప్లీస్డ్, గాడ్ హ్యాస్ ప్లేస్డ్ సమ్ పీపుల్, గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఎ టైమింగ్. దేవుడు మనకు సహాయం చేస్తాడు, దేవుడు మనల్ని గైడ్ చేస్తాడు, మనల్ని గైడ్ చేసి లీడ్ చేస్తాడు. మనం ప్రార్థన చేద్దాం, దేవుడు మనకు సహాయం చేస్తాడు. మే గాడ్ హెల్ప్ అస్ అండ్ గైడ్ అస్. ప్రార్థన చేద్దాం. దేవుడు మీతో మాట్లాడుతున్నట్లయితే దేవునికి మీరు మిమ్మల్ని కమిట్ చేసుకోండి. మీ ప్రార్థనా జీవితాన్ని పెంచుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారా? దేవుని సమయం గురించి వెయిట్ చేయడానికి మీరు ఇష్టపడుతున్నారా? దేవుడు మిమ్మల్ని ఆనర్ చేయాలనుకుంటున్న స్టైల్ గురించి మీరు ఇష్టపడుతున్నారా? దేవుడు మీ జీవితంలో పెట్టిన మనుషులను గుర్తించి వారి ద్వారా దేవుడు మీ జీవితంలో జరిగిస్తున్న పనిని గుర్తించాలని మీరు ఆశపడతా ఉన్నారా? అట్లయితే మీరు మిమ్మల్ని మీరు నిర్ణయం తీసుకొని ప్రార్థన చేయడానికి, పవిత్రమైన జీవితం జీవించడానికి, దేవునితో కలిసి పనిచేయడానికి మీరు నిర్ణయం తీసుకోండి. దేవుడు మీకు సహాయం చేయను కాక. మీలో ఎవరైనా ఒకరు దేవుని ఆత్మ చేత ప్రేరేపబడిన వారైతే ప్రార్థన చేసి ముగించవలసిందని కోరుతున్నాను. ప్రేమల తండ్రి, కృపల దేవ, పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనం స్తోత్రం మేము చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఈ సమయంలోనైనా మీరు మాతో మాట్లాడినటువంటి విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఎస్తేరు గ్రంథం నుంచి ప్రభువా అనేక అంశాలని మాకు తెలియపరిచినందుకు మీకు వందనం స్తోత్రం ప్రభువా. నిజంగానైనా మరి మీ యొక్క వాక్యము మాతో మాట్లాడి ఉన్నది ప్రభువా.
మీ వాక్యం చేత ప్రభువా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు నాయన. మరి మీ యొక్క సమయం గురించినటువంటి సంగతుల్ని మేము నేర్చుకున్నాం. కొంతమంది వ్యక్తులు మా జీవితంలో ఎలాగో పనిచేస్తారు అన్నటువంటి సంగతుల్ని మేము నేర్చుకున్నాం ప్రభువా. మరి విశ్వాసము ఏ విధంగా నడిపింపబడుతుందని నేర్చుకున్నాం. ఈ రీతిగా ప్రభువా అనేక అంశాల గురించి ఈరోజు మాతో మాట్లాడిన విధానానికే మీకే వందనాలు ప్రభువా. అయితే ప్రభువా వినునటువంటి వాక్యాన్ని మేమందరం కూడా మా యొక్క హృదయంలో భద్రపరుచుకొని ఆ ప్రకారంగా నడుచుకోవడానికి సహాయం చేయండి. మరి మీ యొక్క సమయం కొరకు వేచి ఉండేటువంటి బిడలంగా మాకు సహాయం చేయండి. మీరు ఏ రీతిగా ప్రభువా మమ్మల్ని హెచ్చించాలనుకుంటున్నారో ప్రభువా, ఏ రీతిగా ప్రభువా మమ్మల్ని నాయనా మీరు ఒక స్థాయిలోకి తీసుకెళ్లాలనుకుంటున్నారో ప్రభువా, ఆ సమయం కోసము అలాంటి విధానం కోసము మేమందరం కూడా వేచి ఉండడానికి మీరు మాకు మనసుని హృదయాన్ని దయచేయండి ప్రభువా. విత్తబడినటువంటి వాక్యము మా జీవితంలో 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఆశీర్వదింపబడాలని మేము మరొకసారి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం ప్రభువా. ఆయన మరి వాక్యం అందించినటువంటి మీ సేవకుని మీ బిడ్డని ప్రభువా ఆశీర్వదించండి, దీవించండి ప్రభువా. మరి అనేకులకు నైనా ఈ రీతిగా చెప్పడానికి మీరు కృప చూపించమని మేము అందరం కూడా బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. నాయన మరి మీ యొక్క సహవాసంలో మేమందరము దూర ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఈ రీతిగా కలుసుకోవడానికి మీ యొక్క ప్రేమ ముఖ్యమైన కారణంగా మేము భావిస్తున్నాం ప్రభువా. మీ పేరు పెట్టుకొని మేము అందరము కలుసుకుంటూ ఉన్నాం ప్రభువా. మరి అట్టి ధన్యతను కూడా మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరమని మీ యొక్క వాక్యంలో చెప్పిన రీతిగా ప్రభువా, ఈ రీతిగా ప్రభువా మేమందరము కలిసికట్టుగా మీ యొక్క నామాన్ని స్మరించుకొని మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధన చేసి అదేవిధంగా మీరు చెప్పినటువంటి మాటల్ని విని ఆ ప్రకారంగా నడుచుకోవడానికి ఈ రోజును మాకు కేటాయించినందుకు మీకు వందనం. మీ అపారమైన ప్రేమను బట్టి మీకు వందనం ప్రభువా. మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని దీవించమని ఈ యొక్క ప్రార్థన యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.